ఎమ్మెల్యే సిద్ధిరెడ్డి గారు అంటే రియల్ ఎస్టేట్ కింగ్ అంటారు కదా నేను రియల్ ఎస్టేట్ చేసినట్టు ఎక్కడ ఎవరికి కార్ ఎందుకు ఎక్కారు ఏం ఆశించారు ఏం సాధించారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన నాకు నా టికెట్నే అమ్ముకొని నా గొంతే కోద్దామని చెప్పి ప్రయత్నం చేశాం అదృష్టవశాత్తు ఆ చంద్రబాబు నాయుడు దయ వల్ల మళ్ళీ నా టికెట్ నాకు తిరిగి వచ్చింది ఎందుకు మీపై కుట్ర చేశారు పక్కకున్న ఇబ్రాహీంపట్నం సీటు ఒకటి ఉండేది వాళ్ళ సీటు వాళ్ళు ఖరారు చేసుకున్నారు వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారు ఎవరు మధ్యవర్తిగా ఉండి జరిగిన పరిణామాలు అతను అంతా చెప్పాను ఓకే మల్లెడు రంగారెడ్డి గారు రూపాయలు కూడా ఇయ్యడు కానీ జీవితంలో ఫస్ట్ టైం జేబులోకి వెళ్ళి డబ్బులు ఇయ్యచ్చు దాని తర్వాత చిన్నగా కన్ను నా మీద పడింది అప్పుడు మా వాళ్ళు ఎంటర్ అయిపోయి అప్పుడు నాకు సీట్ వచ్చింది ఎవగైనా టికెట్ వచ్చింది కదా టిట్ ఫార్ ట్రాట్ అనేసి ఆ బీఫార్మ్తో గెలిచిన వెంటనే టీఆర్ఎస్ పైకి వెళ్ళిపోయారు పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా ఏ సంగతి వచ్చింది దాంతో సహజంగా ఏంటంటే అందరికీ అనుకూలంగా నాన్ కాంట్రవర్షియల్గానే ఉండే కాబట్టి నా పేరు కూడా నిజంగా ప్రస్తావనకు వచ్చింది అన్నీ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డబ్బులు ఇచ్చాయంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి చేసినందుకు ఎంత ఇవ్వాలంటారు ఎంత అప్పట్లో పిసిసి అధ్యక్షుడు ఈ ఈ దిక్కుమాల పనిచేసిండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలా చేస్తారంటారా చేసిందండి మొన్నటి రోజు తలసాని ఇంట్లో మొత్తం రామ్మోహన్ గౌడ్ వర్గీయులంతా కూడా సమావేశమయ్యారు మరి ఎట్లా ఈ అసమ్మతిని మీరు ఎలా చల్లారుస్తారు ఒక సీన్ క్రియేట్ చేసి మీకు టికెట్ వస్తే రామ్మోహన్ గౌడు అతని అనుచరులు మీకు సహకరిస్తారని నమ్మకం మీకుందా ఎట్టి పరిస్థితుల్లో సహకరించరండి మిమ్మల్ని పక్కన పెట్టి రామ్మోహన్ గౌడ్ గారికి సహకరించామంటే మీరు సహకరిస్తాను నేను సహకరిస్తాను కానీ ఇక్కడ వచ్చిన విచిత్రమే పేరాల శేఖర్ గారు ఉన్నారు కదా ఆయన మీద ఒక కామెంట్ చేశారు రంగారెడ్డి జిల్లా కోర్టు పక్కన అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఆ స్థలాన్ని మీరు కబ్జా చేశారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారు ఓకే వాడు బయట తిరిగాడు దానికి మనం జవాబు చెప్పుకోవాలి గతంలో కూడా ఈ ఆదివాసీ కాలనీ మీద కూడా మీ పైన ఆరోపణలు వచ్చాయి కదా గతంలో కూడా దానిపైన అప్పట్లో సర్వే సత్యనారాయణ గారు వచ్చి ఇప్పుడున్న రామ్మోహన్ గౌడ్ మీ టీఆర్ఎస్ ఉన్న ఇద్దరు కూడా దాని మీద ఆందోళన చేశారు రాస్త్రోపణాలు చేశారు మీరు వ్యతిరేకంగా సర్వే సత్యనారాయణ గారు రామ్మోహన్ గౌడ్ గారు సంభాషణ ఎంత ఇస్తావు నాకేంత ఇస్తావు ఆడియో లీక్ కూడా ఏదైతే ఎల్బీ నగర్ పద్దంలో బిఎన్ రెడ్డి కాలనీ నాగోల్ ప్రాంతం కావచ్చు అస్తినాపురం ప్రాంతాల్లో కూడా మొత్తం ట్వంటీ వన్ ఇయర్స్ సంబంధించిన ఈ భూములు కొద్దిగా తగాదాలు ఉన్నాయి ఆ బాధితులు మీరు ఒకటే ఇచ్చారు కూలు కనిపిస్తాను రిజిస్ట్రేషన్ చేయించేలా చర్యలు తీసుకుని ఖచ్చితంగా చేస్తాను చేయకపోతే ఆరు నెలల్లో నేను రాజీనామా చేస్తాను అన్నారు వాగ్దానం చేసిన సమస్య నేను అనుకున్నంత ఈజీగా లేదు దిగినాక నాకు లోతు తెలిసింది లోతు తెలుసుకోగల ఈరోజు కూడా పొద్దున ఉదయం కేటీఆర్ గారిని కలిసి ఈ టర్మ్లో మీకు ఇది మీరు సాధించలేకపోతే పోటీ చేయరా ఈ రోజు ఈ వేదిక మీద చెప్తున్నా నేను ఇది చేయలేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాం కదా అనిపిస్తుంది ఏమన్నా రేవంత్ రెడ్డి కింద నేను పని చేయడం నేనే పార్లమెంట్ టికెట్ ఇప్పించిన పార్లమెంట్ టికెట్ మీరు ఇచ్చారా అతని అతని ఫ్యామిలీని గుడిలో పెట్టి ప్రమాణం చేసి పార్లమెంట్ టికెట్ ఎవరిచ్చిన సంగతి ఒకసారి అడగండి కమిట్మెంట్ తో పని చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయినా మీరు ఎమ్మెల్యే రెండుసార్లు సార్లు ఎమ్మెల్యే అయినా మీకు అంత కమిటెడ్ గా పనిచేయలేకపోయారు మీరు ఈ రోజు కూడా కమిటెడ్ కాదండి ఆయన ఇక కొన్ని విషయాలు చెప్తే బాగుండదు చెప్పండి వద్దులేండి ఇక మీడియా ముందర అంటే ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న రియల్ టార్స్ ని అత్యధికంగా బ్లాక్ మెయిల్ చేసేది రేవంత్ రెడ్డి రిటైర్డ్ కలెక్టర్లు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ ఎంఆర్ఓలు రిటైర్డ్ ఆర్డీఓలు పెట్టుకుని సెటప్ పెట్టి పెద్ద ప్రొఫెషనల్ జాబ్ లెక్క చేస్తాడు అయినా మరి రేవంత్ రెడ్డి గారి విషయం పక్కనే పెడితే అవతల ఇంకొక జేసీబీ ఉంది అదే బండి సంజయ్ గారు పిల్లి పోయి పులితోలు కప్పుకుంటే పులి కాదు ఎన్ని బుల్డోజర్లు వచ్చి అవతల మధ్యలో మీరు గెటిన్ అవుతాను అంటారు నేనే ఒక పెద్ద బుల్డోజర్ అండి జేసీబీలు అయితే నేను ఇటాచ్ వెల్కమ్ టైటర్ మీడియా ప్రస్తుతం మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ ఎల్బి నగర్ నియోజవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది తర్వాత అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆయన అస్తం గుర్తుంటే కాంగ్రెస్ బీఫామ్తో గెలిచి ఆ తరువాత కారెక్కి అలా వెళ్ళిపోయారు ప్రస్తుతం కారులోనే ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి అంటే అస్తం గుర్తు నుంచి గెలిచిన ఆయన టీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళారు ఏం ఆశించి వెళ్ళారు ఏం సాధించారు ఇప్పటివరకు కూడా అన్న పూర్తి వివరాలు కూడా ఈ ఇంటర్వ్యూలోనే మనం తెలుసుకుంటాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు నేను చెప్పాను మీరు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కూడా చాలా దగ్గరగా ఉండేవారని అప్పుడు మాకు తెలుస్తుంది ఆ తర్వాత పద్నాలుగులో ఓడిపోయారు పద్దెనిమిది అంటే మీరు ముందస్తు ఎన్నికలకు వచ్చారు తెలంగాణలో పద్దెనిమిదిలో మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తుతోనే గెలిచారు నగర్ అంటే అప్పుడు టీఆర్ఎస్ వే ఉన్నా మీరు మాత్రం అక్కడ అంటే అది కాంగ్రెస్ అలాంటి మీ వ్యక్తిగత చరిస్మాతో గెలిచారని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అక్కడ మీరు గెలిచిన ఆరు నెలలకే కార్ ఎక్కేశారు మీరు ఇప్పుడు నేను అన్నట్టుగా కార్ ఎందుకు ఎక్కారు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని అక్కడ ప్రజలు గెలిపించారా అంటే మీ సొంత చరిష్మాతో మీరు గెలిచారని పక్కన పెడితే కారు ఎందుకు ఎక్కారు ఏం ఆశించారు ఏం సాధించారు గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలిచినాక కార్ ఎందుకు ఎక్కినా సంగతి ఒక రెండు మూడు టీవీ ఛానల్స్ ఇచ్చినప్పుడు చెప్పినట్టు నేను కార్యకక్కన ముందు నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఈ నలుగురు ఐదుగురు సీనియర్ నాయకుల్లో నేను ఒకని ఓకే సీనియర్ నాయకులు అంటే కాంగ్రెస్లో ఏందన్నట్టు కాంగ్రెస్లో సీనియర్ నాయకులు అంటే పొంగులేటి సుధాకర్ రెడ్డి షబ్బీర్ అలీ దామోదర్ రాజనరసింహ హనుమంతరావు హనుమంతరావు మాకన్నా సీనియర్ ఆయన వీఎస్ గారు మాకన్నా వయసులో పెద్ద సీనియర్ అండి ఇప్పుడు నేను చెప్పిన మిగతా పేర్లలో ఒక సీనియర్లలో నేను ఒక సీనియర్ ఆయన పీసీసీ కూడా చేశారు కదా హనుమంతరావు గారు పీసీసీ కూడా చేసి ఆయన మాకన్నా సీనియర్ ఆయన డెబ్బై ఏళ్ళు పై పై వయసు ఉంటుంది దాని తర్వాత మా ఏజ్ గ్రూప్లలో నేనే సీనియర్ని ఇక నేను ఇక నేను నాతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే మేమందరం ఒక సమకాలికం అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన నాకు నా టికెట్నే అమ్ముకొని నా గొంతే కోద్దామని చెప్పి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ సో ఇది ఏదో చాలా అదృష్టపడ అదృష్టవశాత్తు ఆ చంద్రబాబు నాయుడు దయ వల్ల మళ్ళీ నా టికెట్ నాకు తిరిగి వచ్చింది ఓకే లేకపోతే నా టికెట్ గల్లంతా అయిపోయింది టీడీపీ అలయన్స్ ఉండే అలయన్స్ అదే అలయన్స్ ఉండే చంద్రబాబు నాయుడు మా దగ్గర క్యాండిడేట్ని అనౌన్స్ కూడా చేసేసాడు అనౌన్స్ చేసేసిండు వాళ్ళ అభ్యర్థిని ప్రకటించేసిండు ఏది మీడియా పరంగా ప్రకటించేసిండు ప్రకటించినాక మళ్ళీ చంద్రబాబు నాయుడికి వెళ్ళి కన్విన్స్ చేయడం వల్ల వాళ్ళ అభ్యర్థి ఓడిపోతాడు నేనైతే గెలుస్తా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళ అభ్యర్థిని వేరే దిక్కు మార్చిండు ఓకే సో అనౌన్స్ చేశారు చంద్రబాబు సామ రంగారెడ్డి ఇప్పుడు బీజేపీలో అతన్ని అనౌన్స్ ఓకే అతన్ని అనౌన్స్ చేసే పరిస్థితి లేకుండే మా వాళ్ళు అతను అనౌన్స్ చేసే పరిస్థితికి తీసుకొచ్చి ఓకే సో ఇదంతా కుట్ర నడిచింది ఎందుకు మీపై కుట్ర చేశారు కుట్ర ఎందుకు చేసిండే దీనికి ఒకటి పక్కకున్న ఇబ్రహీంపట్నం సీటు ఒకటి ఉండే ఆ సీట్లో మల్లరెడ్డి రంగారెడ్డి అతను ప్రయత్నం చేస్తా గతంలో లాస్ట్ టైం నేను అది క్యామ మల్లేశకు నేను ఇప్పించినండి ఇప్పిస్తే అప్పట్లో మల్లరెడ్డి రంగారెడ్డి సోదరుని ఇండిపెండెంట్గా పెట్టిపించి ఆ మల్లేషను ఒడగొట్టారు ఈసారి కూడా అతనికే ఇప్పిస్తనేమో భయంతో వీళ్ళు ఏం చేశారంటే ముందునే పీసీసీ అధ్యక్షన్ తోటి డబ్బులు మాట్లాడుకొని వాళ్ళ సీటు వాళ్ళు ఖరారు చేసుకున్నారు వాళ్ళ సీట్ మాట్లాడుకున్నారా డబ్బులు మాట్లాడుకుంటే డెలివరీ అయిపోయింది అంత వాళ్ళ సీట్ ఎంత మాట్లాడుకున్నారా నాలుగు కోట్ల రూపాయలు మాట్లాడుకున్నారు మీకు ఎలా తెలుసు అంత పక్క నాలుగు కోట్ల హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు జరిగిన పరిణామాలు ఎవరు ఎవరు మధ్యవర్తిగా ఉండి జరిగిన పరిణామాలు అతను అంతా చెప్పాను ఓకే అంటే మల్లెడ్డి రంగారెడ్డి గారు నాలుగు కోట్లు ఇచ్చే మనిషేనా ఇచ్చే నాయకుడేనా నేత నాలుగు రూపాయలు కూడా ఇయ్యాడు కానీ పరిస్థితి ఆడికి వచ్చింది కాబట్టి ఇచ్చింది జీవితంలో ఫస్ట్ టైం జేబులోకి వెళ్ళి డబ్బులు ఇవ్వచ్చు ఫస్ట్ టైం ఉండొచ్చు ఇది ఒక ఉదాహరణ ఫస్ట్ టైం ఉండొచ్చు ఇంతకన్నా ముందు ఎప్పుడు డబ్బులు ఇయలేనా సో అతను ఇచ్చిండు డబ్బులు ఇచ్చిండు డబ్బులు ఇచ్చడం వల్ల అతని సీట్ అతనికి ఖరారు అయిపోయింది ఆ కోపంతో క్యామ మలేష టీఆర్ఎస్ పార్టీ నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ వరకు బాగానే ఉంది కథ ఇక్కడి నుంచి కథ స్టార్ట్ అయింది అంటే ఇంకా దురుద్దేశాలు కుట్రలు ఇవన్నీ స్టార్ట్ అయింది ఎందుకంటే వాళ్ళ సీటు వాళ్ళు ఖరారు చేసుకుంటూ తప్పలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు 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 తగో వాళ్ళు తీసుకుంటారు దాని తర్వాత చిన్నగా కన్ను నా మీద పడింది కాంగ్రెస్ పార్టీలో అది ఒక కల్చర్ ఉంది వాళ్ళది వాళ్ళు చూసుకోరు పక్కన వాళ్ళు ఎప్పుడు గెలబెడతారు అయితే చిన్నగా ఏంటంటే వాళ్ళ సీటు మొదట ఖరారు అయిపోగానే ఏంటంటే ఫస్ట్ లిస్ట్ అయిపోయింది సెకండ్ లిస్ట్ అయిపోయింది ఫస్ట్ లిస్ట్లో నా పేరు లేదు సెకండ్ లిస్ట్లో నా పేరు లేదు ఫస్ట్ లిస్ట్లో టాప్ ఫైవ్లో నా పేరు ఉండాలి కంపల్సరీ ఓకే అంత సీనియర్ కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నా ముందరనే వచ్చిండీ కాంగ్రెస్ పార్టీ ఓకే నా పేరు ఉండాలి ఉండకపోవడానికి ఏదో కారణం ఉంటుంది లేదో అనుకో మేము దాన్ని సీరియస్ తీసుకుంటులేదు కానీ అప్పటికే నన్ను కొన్ని హెచ్చరికలు నా నా మిత్రులు చేసిండ్రు మీ సీట్ ఏదో గోల్మాల్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అంటే నా సీట్ ఏదో గోల్మాల్ అవుతుంది నేను ఎట్టి పరిస్థితుల సీట్ నాకే వస్తుంది నాది గోలుమా సమస్య లేదంటే ఒక ధీమాతో నేను ఉండను ఫస్ట్ అయిపోయింది సెకండ్ సెకండ్ లిస్ట్ అయిపోయింది థర్డ్ లిస్ట్లో ఈ సామ రంగారెడ్డి టీడీపీ కూడా అనౌన్స్ అయిపోయింది ఇంకా నాకు సీట్ ఉందండి కరెక్ట్ అయిపోయింది కదా నా రాజకీయ జీవితం అండి అప్పుడు మా వాళ్ళు ఎంటర్ అయిపోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడేసి మీ వాళ్ళు అంటే ఎవరు నా మిత్రులు అనుకోండి నా శ్రేయాభిలాషన్ మిత్రులు ఇక వాళ్ళ పేర్లు ఎందుకులేండి వాళ్ళు మీడియాలో ఉన్నారు తర్వాత ఇక వాళ్ళ పేర్లు నేను ఎప్పుడు కూడా బయట పెట్టలేదు ఇప్పుడు కూడా బయట పెట్టలుసుకోలేదు వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు పడి మళ్ళీ ఎంక్వైరీ చేసినారు అంటే ఎల్బీ నగర్లో ఉన్న పాత టీడీపీ కేడైన్ అందరం కూడా ఫోన్లు చేసి ఎంక్వైరీ చేయడం వల్ల అందరూ కూడా యునానిమస్గా నా పేరే చెప్పారు సుధీర్ రెడ్డి గారు అయితే గెలుస్తారు లేకపోతే గెలవారు చెప్తే సామా రంగారెడ్డిని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇబ్రాహీంపట్నం పడేసింది ఇబ్రాహీంపట్నం పడేసింది అప్పుడు నాకు సీట్ వచ్చింది మా వాళ్ళేమో గొంతు కోస్తామని చెప్పి ప్రయత్నం చంద్రబాబు అనుకుంటే వచ్చిందా మీకు సీట్లేదు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు అనుకోవడం వల్లనే నాకు సీట్ వచ్చింది మా కాంగ్రెస్ వాళ్ళు ఇలా కాంగ్రెస్ వాళ్ళు గొంతు కోసారు బీఫామ్ ఇవ్వాల్సింది కదా అంతే కదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు విడ్రా చేస్తే నాకు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ మీకే ఎందుకు వాళ్ళు రంగం నేను చేసి అండి నేను ఒక్కరిని అప్లై చేసి ఇంకొకటి టికెట్ అడగలేదు నా ఒక ఫామ్ ఏముంది నేను అడిగిన వాడిని ఒక్కరినే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మల్లటి రంగారెడ్డి వాళ్ళకి ఎలా గండి పడిందా అప్పుడు మల్లటి రంగారెడ్డి తీసుకురావచ్చు కదా లేదు అప్లై చేయలేకండి అప్లికేషన్స్లో మనకు ఎలక్షన్ కమిటీకి పోయినప్పుడు ఎంతమంది అప్లై చేసిన సంగతి తెలుసు నేను ఒక్కరిని అప్లై చేశాను అప్పటికి కూడా అంటే సామరంగారెడ్డిని షిఫ్ట్ చేసినాక కూడా ఇంకా రెండు రోజులు టైం ఇచ్చిన వాళ్ళకి నాది నాది డిక్లేర్ చేయకుండా ఎందుకంటే మళ్ళీ వెళ్ళి సామరంగారెడ్డి చంద్రబాబు నాయుడుతో కొట్లాడి మళ్ళీ ఎల్బీ నగర్ తెచ్చుకుంటాడేమో అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ ఆ వెసులుబాటు కూడా కల్పించింది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి గత్యంతరం లేక మీకు టికెట్ ఇచ్చినారా గత్యంతరం లేక ఎందుకండి మరి ఎవరు అంటున్నారు మీరేమంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి తప్పుకుంటే తమ అభ్యర్థిని విధురా చేసుకుంటే మీకు టికెట్ వచ్చింది అది కూడా మీరు ఒక్కరే ఉన్నారు ఇంకొకరు లేరు అప్పుడేమి కాంగ్రెస్ పార్టీకి గత్యంతరం లేదనే కదా మీరు ఒకటే అన్నారు కాంగ్రెస్ పార్టీ నాకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నాకు టికెట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా అంతే నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గత్యంత కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎవరు అప్లై చేయలేదు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుకుని ఉంటే మీరు గెలుపు గుర్రాల ఫస్ట్ లో ఉన్నారు మీరు ఓకేనా గెలిచే గుర్ర మీరు అలాంటిది మిమ్మల్ని పక్కన చంద్రబాబు నాయుడు గారికి ఆ నియోజకం ఇచ్చారు అంటేనా మిమ్మల్ని పక్కన పెట్టేసినట్టు మీ పార్టీ అవును కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దయతో మీకు టికెట్ వచ్చింది ఇక్కడ వచ్చినప్పుడు రేస్లో మీరు ఒకరే ఉన్నారు మీకు ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేక మీకు బీఫామ్ ఇచ్చారనుకోవచ్చు కదా ప్రత్యామ్నాయమే ఆడ కాంగ్రెస్ పార్టీకి లేనే లేదండి నేను తప్ప ఇంకో క్యాండిడేట్ లేడండి అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ప్రత్యామ్నాయం లేదు నేను ఒక్కరినే అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి మాకు ఎలక్షన్ కమిటీలో ఎంతమంది అప్లై చేసారు ఈ నియోజకవర్గం కలిగి ఉంటుంది పోటీ తీవ్రంగా ఉంటే సర్వేలు అన్ని కూడా చూస్తారు నాదే సర్వే బెటర్ ఉంది నా ఒక్క పేరే ఉంది ఇంకోరు అప్లై చేయలేదు అన్ని ఏ ఏ యాంగిల్లో చూసినా అది డిక్లేర్ చేయాలి కానీ డిక్లేర్ చేయకుండా ఈ డబ్బుల కక్కుడు పడి నాకు గోదామని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆదుకున్నాడు నాకు మళ్ళీ నా టికెట్ నాకు దొరికేటర్ చేసిండు ఇది ఆయన గొప్పతనం ఓకే మా ఊళ్ళో దొంగతనం చంద్రబాబు నాయుడు అంటే నా నా దృష్టిలో గొప్పోడీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన గొప్పోడు కాకుండా ఎట్లయితే మీకు రాజశేఖర్ రెడ్డి గారితో మంచి అనుబంధం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎలాంటి అనుబంధం ఓ తండ్రి కొడుకు లాంటిది ఓకే ఎలా అసలు ఆయనతో మీకు పరిచయం అంత క్లోజ్నెస్ ఎలా ఏర్పడింది తండ్రి కొడుకుల అనుబంధంలో ఎలా ఏర్పడింది అంటే హైదరాబాద్లో మహానగరంలో నేను మొదటిసారి కాంగ్రెస్ కాంగ్రెస్ కార్పొరేటర్గా ఎన్నికైనప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎన్నికైన నేను పద్మారావు ముఖేష్ వీళ్ళందరూ మేము ఒక సైడ్ చాలా సీనియర్ కార్పొరేటర్లు అప్పట్లో కార్పొరేటర్లు హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారికి అనుచరుని నేను ఏకైక అనుచరుని అప్పట్లో హనుమంతరావు వర్గం పి జనార్దరెడ్డి వర్గం ఉంటే హనుమంతరావు వర్గం ఉండాలి లేకపోతే పి జనార్దరెడ్డి వర్గం ఈ రెండు వర్గాలు తప్ప మూడో వర్గం ఉండకూడదు ఉండకూడదు అనేది వాళ్ళిద్దరు అనుకుంటారు కానీ నేను ఒక్కరిని ప్రత్యేకంగా మూడో వర్గంలో ఉంటాయి రాజశేఖర రాజశేఖర రెడ్డి వర్గంలో సో అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతున్నా కాబట్టి నాకు రాజశేఖర రెడ్డి గారితో సన్నిహిత్యం ఏర్పడ్డది మరి రాజశేఖర రెడ్డి గారిని చూశారు కదా చంద్రబాబు నాయుడు గారిని చూశారు కదా ఇద్దరులో ఎవరు గొప్ప నాయకుడు ఉంటారు అంటే రాజశేఖర రెడ్డి గారిని చాలా దగ్గరికి వెళ్ళి చాలా సంవత్సరాలు చూసా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి రెండు మీటింగ్ లో తప్ప నేను చూసిన సందర్భం లేదు వారు చేసిన హెల్ప్కు నేను కృతజ్ఞుడై ఉండాలి నేను అంతే చంద్రబాబు గారు చంద్రబాబు ఆయన హెల్ప్కి కాబట్టి ఎమ్మెల్యే అయినా మీరు మీరు రాజశేఖర రెడ్డి అని ఆ రాజశేఖర రెడ్డి అంటే నేను ఆ మాట మీద నిలబడుతున్నాను కదా మరి అసలు రాజశేఖర రెడ్డి గారు బతికి ఉండింటే ఎలా ఉండేది పరిస్థితి ఆయన మరణించిన సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు వారు మరణించినప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాను ఓకే రెండు ఎమ్మెల్యే అయినా వారు మరణించినట్టు పెద్ద లోటు నాకు మరణించకుండా చనిపోయినప్పుడు ఆ వార్త తెలిసేసరికి ఎక్కడున్నారు మీరు హైదరాబాద్ నా నియోజకవర్గంలో ఉన్నా నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉన్నా నాకు ఇట్లా ఫ్లైట్ హెలికాప్టర్ మిస్సింగ్ ఉంది చనిపోయిందని తెలియదు హెలికాప్టర్ మిస్సింగ్ హెలికాప్టర్ మిస్సింగ్ అయితే బా అని చెప్పి మేము డౌట్ పడుతూనే ఉన్నాం ఎందుకంటే హెలికాప్టర్ మిస్సింగ్ అంటే ఇప్పుడు కార్ అంటే ఎక్కడన్నా ఆగిపోతుంది కాబట్టి హెలికాప్టర్ మిస్సింగ్ అంటే పడిపోవలసింది మాకు కొంచెం డౌట్ అవుతుంది కానీ మిస్సింగ్ అవుతుందా పైలట్కి ఎక్కడో అక్కడ ఆపి ఉంటాడులే కాకపోతే కమ్యూనికేషన్ వచ్చి ఉండదు ఎందుకంటే అడవి గుండా పోతుంది కాబట్టి అడవిలో సిగ్నల్స్ వచ్చి ఉండవులే అని అనుకుంటూనే ఉన్నా మళ్ళీ ఒక భయమవుతూనే ఉంది ఇక అప్పుడే వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చాము ఇంక అక్కడి నుంచి వెతకడం దాని తర్వాత రెడ్డి గారు చనిపోవడం దురదృష్టవశాత్తు నిజంగా సంఘటన నిజంగా నాకు జీర్ణించుకోలేకపోయినా వారు బతుకుంటే నిజంగా నేను నా పరిస్థితి ఇంకోలాగా ఉండేదేమో ఇంకోలాగా అంటే ఇంకోలాగా అంటే మంత్రి మంత్రినే మంత్రి రాజకీయాల్లో అండి సంపాదనగా అండి నేను మీకు నేను చెప్పాగా అండి ఈ రాజకీయం అనేది ఒక సేవ చేయాలంటే ఒక గులగుల అంతే ఇందులో అన్ని పొడగొట్టుకునేది తప్ప మేమైతే సంపాదించుకోలేదు మాట చెప్తున్నా అంటే పబ్లిక్ అది నంబర్ కూడా చెప్తే అమ్మ వీడు నేను చెప్తున్నాడు కా వీడు ఎంత సంపాదించిన అంటారు కానీ పబ్లిక్ నెంబర్ కానీ పబ్లిక్ విషయం నాకు అవసరం లేదండి ఎన్నైనా మాట్లాడితే ఏదైనా మాట్లాడుకుంటే దాని విషయం నేను పట్టించుకోను నా మటుకు నేను చెప్తున్నాగా నిజంగా ఇందులో పొడగొట్టుకునేది తప్ప మేము సంపాదించింది ఏం లేదు టీఆర్ఎస్ లో అక్కడ ఉంది మీరు సంపాదనలో ఒక రేంజ్కి వెళ్ళిపోయారు అసలు ఇంకా ఆ స్టేజ్ దాటిపోయారు మీరు అనేది అయితే ఉంది మీకు చెప్పాగా ప్రజలు కానీ అనేక నా శత్రువులు కానీ అనేక రకాలుగా అనుకుంటారు అనుకుంటారు కానీ నేను మాత్రం చాలా కోల్పోయినా ఓకే చాలా కోల్పోయారు చాలా కోల్పోయినా ఫ్యామిలీ లైఫ్ కోల్పోయినా డబ్బులు కోల్పోయినా చాలా మంది ఎన్ని సంపాదించుకుంటారు అనుకుంటారు చాలా నష్టపోయినా అయినా కానీ నాకు జిద్దు ఒక ఇంట్రెస్ట్ కాబట్టి చెప్పేగా గులగుల కాబట్టి ఇప్పటికీ సర్వీస్ చేస్తూనే ఉన్నాను రెండు వేల పద్దెనిమిది అంత కాంపిడెంట్గా ఉన్నారు కదా మీరు నేనే గెలుస్తాను నాకు టికెట్ ఇస్తేనే నేనే గెలుస్తాను ఇంక వేరేవరైతే గెలవలో అని అనుకున్నారు మీరు మరి ఆ కాంటెంట్ ఎందుకు రెండు వేల పద్నాలుగు లేకపోతే రెండు వేల పద్నాలుగులో మీరు మీరు టీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు ఇక్కడ మీరు అంటే అప్పుడు ఉన్న టీడీపీ బీజేపీ వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్ఛార్జులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు మీ వైపు వచ్చేసారు మీకు మద్దతు ప్రకటించారు అయినప్పటికీ కూడా ఆర్ కృష్ణ విజయం సాధించారు మీరు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ రోజు అంటే పరిస్థితి ఎందుకు రోజు నా ఒక్క సీటే కాదండి రెండు వేల పద్దెనిమిది పద్నాలుగులో మూడో స్థానం నా ఒక్క సీట్కే లేదు ఓకే అంటే మీరు కంపేర్ చేయండి నాస్తో పాటు ఉప్పల్ ఓకే మిగతా విషయాలు పక్కన పెట్టండి అంటే ఎల్బీ మీరు అంత బలమైన వ్యక్తి మీరే గెలుస్తారు అంటే పద్నాలు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మీరు ఎమ్మెల్యే కాకపోయినా పద్దెనిమిదిలో నేనే గెలుస్తాను అన్న కాంగ్రెస్ మీకు ఉన్నప్పుడు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మీరు ఎమ్మెల్యే ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మీరు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక్కడ పద్దెనిమిదిలో నేను గెలుస్తాను అన్న ధీమా వచ్చింది అంటే గ్యాప్ వచ్చింది ఐదేళ్ళు ప్రజలకు దూరం అయ్యారు మీరు కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే పద్నాలుగులో గెలిపే అవకాశాలు ఎక్కువ ఉండాలి అంటే ప్రజలకు దగ్గరగా ఉంటారు ఎంతో సర్వీస్ చేసి ఉంటారు అందులోనూ కల తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మీరు అక్కడ సీనియర్ నాయకులు ఎల్బీ నగర్లు అలాంటిది మీరు ఎందుకు మూడో స్థానానికి వెళ్ళిపోయారు ఆ రోజు తెలంగాణ ఇచ్చినందుకు చాలామంది తెలంగాణ తెలంగాణ ఇచ్చినందుకు బాధపడ్డ వాళ్ళందరూ కూడా మాకు వ్యతిరేకంగా ఇచ్చారు ఓకే బాధపడ్డ తెలంగాణ ఇచ్చేందుకు బాధపడ్డారా బాధపడ్డం అంటే మా దగ్గరంతా సెటిలర్స్ ఎక్కువ సెట్లర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు బాధపడ్డారు సహజంగా ఈ మేము ఉంటున్న ప్రయత్స్లో పరాయి రాష్ట్రంలో ఉంటున్న వాళ్ళం అయిపోయినాము ఇప్పటిదాకా మా రాష్ట్రం అనుకున్నాము ఇప్పుడు పరాయి రాష్ట్రం అయిపోయింది అనేది ఒక బాధ వాళ్ళకు ఉండే వాళ్ళందరూ వ్యతిరేకంగా చేసినారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెట్టడం వల్ల అదొక పంతొమ్మిది వేల ఓట్లు వీళ్ళిపోయినాయి మీరు ఈ ఉన్న చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలు తీసుకోండి మీరు మేడ్చేలు తీసుకోండి ఎనభై నాలుగు వేల ఓట్లతో ఓడిపోయిండ్రు ఉప్పలు తీసుకుని యాభై ఆరు వేల ఓట్లతో ఓడిపోయిండు మీరు మన షేర్లింగి తీసుకుంది అరవై మూడు వేల ఓట్లతో ఓడిపాడు కుతుబుల్లాపూర్ యాభై డెబ్ అరవై తొమ్మిదో డెబ్బై వేల ఓట్లతో ఓడిపాను నా ఒక్క నియోజకవర్గమే నేను ఇరవై రెండు వేల ఓట్లతోటి ఓడిపాను ఇరవై నాలుగు వేల ఓట్లతో ఓడిపానికి అంటే మిగతా నియోజకవర్గాలు అన్నా కూడా యాభై వేల పైచిలుకు ఓట్లతోటి కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతే నేను ఒక్కరిని మాత్రం తక్కువ మార్జిన్లో ఓడిపోయినా ఓడిపోయిన మాట వాస్తవం కానీ తక్కువ మార్జిన్లో ఓడిపోయినా ఓకే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు దేవల్ రెండు వేల పద్దెనిమిది టికెట్ వచ్చింది గెలిచారు మీరు అంటే ఎలాగే టికెట్ వచ్చింది కదా టిట్ అనేసి ఆ బీఫామ్తో తో గెలిచిన వెంటనే టీఆర్ఎస్ పైకి వెళ్ళిపోయారు లేదు అట్లాగా ఆ బీఫామ్లో గెలిచిన తర్వాత దాని తర్వాత అప్పటికే నాకు చాలా నేను నాకు టికెట్ వచ్చే ముందల్నే చాలా పెద్ద ఎత్తున అసలుకైతే వీళ్ళు చేసిన పనికి మాలిన పనికి చాలా పెద్ద ఎత్తున గొడవ చేయాలి అసలు ఏది మన ఓకే కానీ ఎలక్షన్లు ప్రాసెస్లో ఉన్నాయి ఈ టైంలో నేను పార్టీ మీద గొడవ చేసి చేరడం వల్ల మంచి సంకేతం పోదని చెప్పేసి నేను మౌనంగా నాకు జరిగిన అవమానం అది ఏదో అదృష్టం కొద్దీ నా మిత్రులు నాకు హెల్ప్ చేసే నాకు ఆ రాజకీయ పునర్జన్మ వచ్చింది లేదంటే రాజకీయంగా సమాధి చేసేవాళ్ళు సరే ఆ యొక్క కోపం అట్లనే ఉండి ఎలక్షన్లకు గెలిచిన దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే పిసిసి అధ్యక్షుడు అండ్ సీఎల్పి నాయకుడు ఎవరన్న సంగతి ఒక చర్చకు వచ్చింది సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు అయిపోయింది పిసిసి అధ్యక్షుడు ఎవరైనా సంగతి వచ్చింది దాంతో సహజంగా ఏంటంటే అందరికీ అనుకూలంగా నాన్ కాంట్రవర్షియల్గా నేను ఉండే కాబట్టి నా పేరు కూడా నిజంగా ప్రస్తావనకు వచ్చి ఇప్పుడున్న సోకాళ్ళ నాయకులందరూ కూడా నన్ను నువ్వైతే నాన్ కాంట్రవర్షియల్ ఎవరైతే బాగుంటుంది నువ్వైతే బాగుంటుంది వేరే వాళ్ళు ఎవరైనా ఏదో విధంగా వ్యతిరేకం ఉంటుంది అనే సంగతి వాళ్ళు నాకు చెప్పుకుంటూ వచ్చారు దానికి నేను సరే అని చెప్పి చెప్పిన ఢిల్లీకి పోయారు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెప్పారు నువ్వు ఒకసారి ఢిల్లీకి రమ్మని చెప్పారు నన్ను ఢిల్లీకి వెళ్ళినా ఈయనైతే పీసీసీ పోయిన బాగుంటాడని చెప్పి చెప్పి అంత అయిపోయింది దాని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత దానికో పది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఫస్ట్ అని చెప్పి చెప్పడానికి ఇది నాకు నచ్చలేదు ముప్పై ఆరు సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక ఏదో విధంగా అంటే ఒక ఒకరి చేతుల నుంచి మరణం తప్పించుకొని బయటకు వచ్చి మళ్ళీ అదే పార్టీలో కొనసాగుతుంటే దానికి మళ్ళీ దానికి లంచం ఇచ్చి పీసీసీ పేరెంట్ తెచ్చుకోమని చెప్పాను ఎందుకు పన్నెండు కోట్లు ఖర్చు అవుతుందంట పైన ఇవ్వాలండి పైన ఇస్తే ఇప్పుడున్న పీసీసీ పేరెంట్లు అయింది అండి లేకపోతే ఎట్లయితారండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ డబ్బులు ఇవ్వలే కానే కాలేడండి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డబ్బులు మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి సబ్జెక్ట్ చూసి అతను వాయిస్ చూసి అతను అతనైతే కేసీఆర్ గారికి ధీటుగా నిలబడగలరని ఇచ్చారంటారు వాయిస్ ఏముందండి వాయిస్ ఎలా రేపు అందరిని తిట్టగలుగుతామండి ఎవరైనా తిట్టగలుతారు తిట్టిన వాడికి ఇలా రేపు సపోర్ట్లు కొడుతుండ్రు సోషల్ మీడియాలో ఎక్కువ ప్రాముఖ్యత దొరుకుతుంది తిట్టడం ఎంత గొప్ప విషయమా అండి తిట్టడా ఎవడేం తిట్టగలుగుతాడు ఎమ్మెల్యే కి మల్లరెడ్డి రంగారెడ్డి గారు నాలుగు కోట్లు ఇచ్చినప్పుడు మళ్ళీ పీసీసీకి రేవంత్ రెడ్డి గారు ఎంత ఇచ్చారంటారు ఇస్తారంటే ఒక పది పైదు కోట్లు ఖర్చు పెట్టే టిప్లీయంది అసలు ఒక అడుగు కూడా ముందుకు పోదండి ఆడికి పన్నెండు కోట్లు టిప్ అది అంతే మరి టిప్పులు ఇవ్వంది అసలు అడుగు కూడా నీ ప్రే పన్నెండు కోట్లు చేసినందుకు ఎంత చూస్తే అంత టిప్ ఇచ్చినాక తెలుస్తుంది రేటు మనకు అప్పటిదాకా తెలియదు అది ఇచ్చినాక తెలుస్తుంది ఉన్నవాడు ఉన్నవాడా చెప్పి ఫస్ట్ టిప్పు తీసుకున్నాక తెలుస్తుంది వాళ్ళకు పెద్దలకు ఈ టిప్ ఇచ్చే కెపాసిటీలో ఉన్నప్పుడు మెయిన్ ఇస్తాడంత సంగతి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అప్పుడు చెప్తారు వాళ్ళ రివీల్ అంటే మెయిన్ టిప్పు రెండు కలిపి ఎంత ఇచ్చారంటారు రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీలో పీసీ మీరు అదైతే మల్లి రంగారెడ్డి గారి గురించి నాలుగు కోట్లని సంఖ్య కరెక్ట్ చెప్పారు నాలుగు కోట్లు ఆయన టికెట్ కు ఎంత నాలుగు కోట్లు నాకు ఇవ్వద్దు అని చెప్పేసి టీడీపీకి వదిలిపెడతాను నాలుగు కోట్లు మీరు ఒకటే మొత్తం ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు ఆ ఎనిమిది కోట్లకు ఆశపడి మా పీసీసీ అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు ఈ ఈ దిక్కుమాలిన పనిచేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలా చేస్తారంటారా చేసిండీ ఇప్పుడు ఆ డబ్బులు ఆ టైంలో ఎవరిచ్చేవాళ్ళు ఉన్నారు అండి ఆ టైంలో ఆయన ఇచ్చేవారు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేసిండ్రు కోట్లు కోట్లు తీసిపోయి ఏం చేస్తారు వీళ్ళంతా ఏం చేస్తారండి ఇప్పుడు కోట్లు కోట్లు ఇప్పుడు చేసేది ఏమి గుంత తీసి పుంజుస్తాను కదా గుంత తీసేందుకు వాళ్ళు ఏమేమి ఖర్చు పెట్టుకుంటారు ఖర్చు పెట్టుకుంటారు ఎంత ఖర్చు పెట్టినా ఎంత అవుతుందండి అసలు అది నేను ప్రత్యేకంగా చెప్పాలి మీరు చెప్తే శంకులో బస్ తీర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీలో గెలిచినా మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు చెప్తే కొద్దిగా బాగుంటది కదా సొబ్బుగా ఉంటుంది అంతా జగమరిగిన సత్యంగా అండి ఇప్పుడు నేను చెప్తే మీరు చెప్తే సత్యం ఎలక్షన్ 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 రూల్స్ ప్రకారం ఎలక్షన్ కి ఇంత ఖర్చు పెట్టాలని చెప్పి ఎలక్షన్ కమిటీ ఇస్తుంది దానికి అంత ఖర్చు పెట్టి మీడియాలో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ కోర్టు కొనుక్కోవడానికే మాకు చాలా కష్టము రాజకీయ నాయకులు కోట్లు కోట్లు తీసుకెళ్లి కొలగొట్టి ఏం చేస్తారు ఇవన్నీ అంటే రాజకీయ నాయకులు అంటే మీరు అందరు కూడా రాజకీయ నాయకులు చెడ్డగా ఓకే ఓకే ఇది ఒక గుల అంతే రాజకీయ నాయకులు అంటే గులా అండి ఆస్తులు అమ్ముకుని కూడా పెడతారు ఓకే ఆ గులా ఉన్న వాళ్ళు పెడతారు రాజకీయ నాయకులు చాలా మంది త్యాగం చేసి ఇప్పటికీ చేతికెళ్ళి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టేటోళ్ళు ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి పరిస్థితుల్లో రాజకీయాల్లో తీవ్రత పోటీ ఎక్కువైపోయి ఎవరు పడుతుంది సోషల్ మీడియాలో మాట్లాడి అందరిని ఒకటే సమానంగా ఘాటంగా అట్టేస్తుండ్రు దాంతో మీడియా ఛానళ్ళు కూడా అందరిని ఒకటే సమానంగా సమానంగా ఘాటుగా కడుతుండ్రు రాజకీయాల్లో ఈ రోజు కూడా చాలా మంచి పర్సన్స్ ఉన్నారు ఓకే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి బయట ఒక మంచి పర్సన్ అది జనం చెప్పాలి నేను చెప్పే ఈ రోజు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లోకి వెళ్ళి బయట డబ్బులు ఖర్చు పెట్టేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు ఓకే కానీ అందట్లో వాళ్ళని కూడా కలిపేస్తారు ఏం లేవు సుధీర్ రెడ్డి గారు గులతో రాజకీయాల్లోకి వచ్చారా ప్రజలకు సేవ చేయాలని ఇష్టంగా వచ్చారా ప్రజలకు సేవ చేయాలని ఆ గులతో వచ్చాను ఓకే ఓకే సేవ చేస్తున్నారా చేస్తున్నా అండి ఏం చేశారు ఇంతవరకు నా మటుకు ఎంత మటుకు అయితే ఎంత మటుకు చేస్తున్నా అండి మీరు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో కావచ్చు పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే అస్థానికి బాయ్బాయ్ చెప్పి కారు ఎక్కే సమయంలో కావచ్చు మీరు అంటే ఏదైతే ఎల్బీ నగర్ పద్ద బిఎన్ రెడ్డి కాలనీ కావచ్చు బిఎన్ రెడ్డి నగర్ కావచ్చు మరి నాగోల్ ప్రాంతం కావచ్చు హస్తినాపురం ప్రాంతాల్లో కూడా మొత్తం ట్వంటీ వన్ సంబంధించిన ఈ భూములు కొద్దిగా తగాదాలు ఉన్నాయి కదా రిజిస్ట్రేషన్లు కావాలా ఆ బాధితులందరికీ మీరు ఒకటే హామీ ఇచ్చారు ఆరు లోపు నేను మీ అందరి పేర్ల మీద కూడా ఈ హక్కులు కల్పిస్తాను రిజిస్ట్రేషన్లు చేయించేలా చర్యలు తీసుకుని ఖచ్చితంగా చేస్తాను చేయకపోతే ఆరు నెలల్లో నేను రాజీనామా చేస్తాను అన్నారు ఆరు నెలలు కాదు కదా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఇంతవరకు ఏం చేయలేదు మీరు మాత్రం రాజీనామా చేయలేదు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మరి ఏంటి అసలు నేను ఆ వాగ్దానం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో మేనిఫెస్టోలో పెట్టాను ఎలక్షన్ మేనిఫెస్ రెండు వేల పంతొమ్మిదిలో టీఆర్ఎస్లో చేరే ముందులా నేను టీఆర్ఎస్ వాళ్ళకి నాకు ఈ సమస్య పరిష్కారం చేస్తేనే చేరుతా అని చెప్పి కండిషన్ పెట్టాను వాళ్ళు చేసేస్తా అని చెప్పి చెప్పి సో ఆ హోప్ తోటి ఆ నమ్మకంతో నేను ఆరు నెలల్లో చేస్తా అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో వాగ్దానం చేశాను మీరు చెప్పిన టీఆర్ఎస్ ప్రజలైతే మీరు మోసం చేశారు మోసం చేయలేదు మోసం చేయాలన్న ఉద్దేశం ఎన్నడి ఎన్నటి కూడా కాదు అయితే నేను నేను చెప్పిన వాగ్దానం చేసిన సమస్య నేను అనుకున్నంత ఈజీగా లేదు చాలా టఫ్ ఉంది దిగినాక నాకు లోతు తెలిసింది లోతు హామీ ఇచ్చే ముందే లోతు తెలుసుకోలేదు మనము బావిలోకో చెరువులోకో నదిలోకి దుకేటప్పుడు లోతు తెలుసుకొని దిగాలి దిగినాక ఇంత ఉందంటే మునిగిపోతాం మనము లేదా ఇక్కడ ఏమైందంటే పైకి కనిపించినప్పుడు చాలా తక్కువ ఈజీ కనిపించింది కానీ అధికార యంత్రాంగానికి బ్యూరోక్రసీకి కూడా తెలియదు దీనిలో ఎన్ని చిక్కులు ఉన్నాయి ఓకే సో వాళ్ళకు మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు అనేక రకాల చిక్కులు పాత కేసెస్ అన్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ముందర పెట్టిండ్రు ఈ రోజు కూడా పొద్దున ఉదయం కేటీఆర్ గారిని కలిసి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి శేషాద్రి గారు అని చెప్పేసి ఒక ఆఫీసర్తో మాట్లాడేసేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో దసరా కన్నా కావాలని చెప్పి చెప్పడం వల్ల మళ్ళీ నన్ను వెళ్ళి శేషాద్రి గారిని కలవడం కలవమని చెప్పి చెప్పడం వల్ల ఇప్పుడు ఆడికి వెళ్ళి డైరెక్ట్ వస్తున్నాడు ఇక్కడికి వస్తున్నావ్ అండి పాజిటివ్ అండి నేను ఏ దీపావళి దీపావళికి నైన్టీ నైన్ పర్సెంట్ కావాలండి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతా అనుకుంటున్నా నేను వచ్చిన వెంటనే ఆరు నెలల లోపల నాకు ఇది క్లియర్ చేయాలి అని ఒక డిమాండ్ పెట్టినా పెట్టినా అంటే మంత్రి పదవి కావాలని అడిగి ఐదు డిమాండ్లు పెట్టామండి ఐదు డిమాండ్లు నేను క్లియర్ కట్ అయ్యాడు ఒక డిమాండ్ ఏంటంటే మా దగ్గర ట్యాక్సెస్ ఎక్కువ ఉండే ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుండే నాతో పాటు ఉప్పల్ మల్కాజిగిరిలో కూడా ఎక్కువ ఉన్నాయి కానీ ఇంకా సరే అక్కడ వాళ్ళు లేదు కానీ నేను మాత్రం చాలా స్ట్రాంగ్గా దాని గురించి పోరాడినా పోరాడి ఈ టాక్సెస్ అంతా కూడా తగ్గించాలని చెప్పి చెప్పిన ఓకే నెంబర్ వన్ డిమాండ్ నెంబర్ టూ మా దగ్గర ఫ్రూట్ మార్కెట్ని షిఫ్ట్ చేయాలి ఓకే దానివల్ల మాకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కాలుష్యం ఎందుకంటే ఫ్రూట్ మార్కెట్లో పండ్లు డంప్ చేసేటప్పుడు దాదాపు కొన్ని వందల లారీలు వచ్చి డంప్ చేస్తాయి దాంట్లో నుంచి బయట హైదరాబాద్ చుట్టుపక్కల రిటైల్ మార్కెట్లో పోవాలంటే కొన్ని వందల కొన్ని వేల ఆటో ట్రాలీలు వస్తాయి ఈ వేల ట్రాలీలు మరి వందల లారీలు అన్నీ కూడా మా ప్రాంతంకి వచ్చి ఫ్రూట్ మార్కెట్లో డంప్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళాలి కాబట్టి దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు బాగా మాకు అవుతున్నాయి కాబట్టి ఈ ఫ్రూట్ మార్కెట్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలనేది రెండో డిమాండ్ మూడవ డిమాండ్ మా దగ్గర ఉన్న చెరువుల సుందరీకరణ చేయాలి నాలుగో డిమాండ్ ఆటో నగర్ డంపింగ్ యార్డ్ గతంలో నేనే దాన్ని ఖాళీ చేయించాను బంద్ చేయించాను లేకపోతే ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సిక్స్ సెవెన్ కిలోమీటర్ రేడియస్ ఉన్న పబ్లిక్ ఎవరు కూడా నివసించే పరిస్థితి లేకుంటుంది ఇప్పుడు అప్పుడు బంద్ చేయించిన కాబట్టి ఇప్పుడు నివాసయోగ్యంగా దగ్గరకున్న ఖాళీలన్నీ కూడా మారినాయి అది బంద్ చేయించిన అప్పుడు రెండు వేల ఐదులో రాజశేఖరరెడ్డి గారు చెప్పి బంద్ చేయించినా మళ్ళీ దాని సుందరీకరణ కూడా బాధ్యత నేనే తీసుకున్నాను అదొకటి సుందరీకరణ చేస్తాను చెప్పిన ఐదో డిమాండు ఈ రిజిస్ట్రేషన్లో సమస్య ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ బంద్ అయిపోయింది హాస్పిటల్కి శంకుస్థాపన జరిగిపోయింది ట్యాక్సెస్ తక్కువైపోయినాయి హైదరాబాద్ మార్కెట్ వాళ్ళు ప్రత్యామ్నాయం చూపించారు అక్కడ మీరు మళ్ళీ అందరికీ షెడ్లు ఇచ్చారా ఇచ్చాం అందరికి షెడ్లు ఇచ్చాం మీ వారికి ఇచ్చారా అందరికీ ఇచ్చారా లేదా అందరికీ ఇచ్చాము అందరికీ ఇచ్చారా అందరూ వ్యాపారం చేసుకుంటున్నారు దాంట్లో కొంతమంది పోని వాళ్ళు ఇబ్బ ఇష్టం లేని వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తారు కానీ మీరు అంతా పోయి మీరు కెమెరా మీద తీసుకపోయి షూట్ చేస్తే మీకు మీ అనుకే ఇచ్చారు నిజమైన అర్హులకు చాలా మందికి ఇవ్వలేదు అక్కడ ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చాము అందులో కొత్తగా మా అనుచరులో వచ్చినది ఎవరు లేరండి అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు అందరికీ ఇచ్చాము అందులో కొంతమంది అనువైనగా లేదని చెప్పి ఆరోపణలు చేసిన బాగాలేదని ఆరోపణలు చేసినా కానీ వ్యాపారాలు మాత్రం చేసుకుంటారు సో ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ అయిపోయింది ఖాళీ ఖాళీ అయిపోయింది ఈరోజు ట్యాక్సెస్ తగ్గిపోయినాయి హైదరాబాద్ జిహెచ్ఎంసి అంటే ఎంసీహెచ్ స్థాపించి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఇవ్వడం ఎంసీహెచ్ వచ్చింది ఎంసీహెచ్ వచ్చినప్పటి నుంచి జిహెచ్ఎంసి వరకు రెండు వేల ఎనిమిది వరకు టాక్సెస్ పెరిగిన ఉదాహరణలు ఉన్నాయి కానీ టాక్సెస్ తగ్గిన సందర్భం ఎక్కడ కూడా లేదు కేవలం నా ఒక్క నియోజకవర్గానికి కేటీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు తగ్గించారు తగ్గించిన మిగతా డీజన్తో పోల్చుకుంటే మీ నియోజకవర్గంలో ఎక్కువనే ఉన్నాయి ఒక యాభై రూపాయలు ఎక్కువే ఉంది తప్పితే అందరికన్నా ఏం తగ్గలేదు మిగతా పార్టీతో పోల్చుకునే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్తో సమానంగా మీ దగ్గర ఉన్న ఈ రోజుకి కూడా మిగతా నియోజకవర్గాలు మిగతా డీజిల్ పోతే మీ డీజిల్లో ఒక యాభై రూపాయలు ఎక్కువే ఉంది ట్యాక్స్ అంటున్నారు ఏంటంటే మా నా నియోజకవర్గంతో పాటు ఉప్పలు మా మల్కాజ్గిరి మూడింటిలో చాలా ఎక్కువ ఉండే నేను స్టడీ చేసినప్పుడు రెండు వేల తొమ్మిదిలో స్టడీ చేసిన రెండు వేల తొమ్మిదిలో స్టడీ చేసినప్పుడు ఆ స్టడీ చేసినప్పుడు ఈ మూడు నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి సరే పక్క నియోజకవర్గాల సంగతి మనకెందుకు మన నియోజకవర్గం సైతే రిప్రజెంట్ చేద్దామని చెప్పి అప్పట్లో మహీధర్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టి అంత దానికి సెమినార్ కెమినార్ అంతా చేసి ఆయనకు ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయనతోటి అంతా చెప్పి అప్పట్లో ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రెంటేషన్ ఇచ్చినాం తగ్గిస్తా అని చెప్పి చెప్పిండు చెప్పిన దాని తర్వాత ఏంటంటే ముఖ్యమంత్రి గారు చనిపోయినారు చనిపోయినాక ఏంటంటే ఆయనతోటి మాకున్న ఇంటరాక్షన్ అనుకోండి ఆయన తోటి మాకున్న ఇంటిమేసి అనుకోండి స్వతంత్రంగా మేము చెప్పి కన్విన్స్ చేసి చేయగలం ధైర్యంగా డెసిషన్ తీసుకుంటాను దాని తర్వాత రోజే గారు పెద్ద మనిషి వచ్చింది మాకు నిజం కూడా అంత ఇంటిమేసి లేకుండే కాబట్టి నేను ట్యాక్స్ నా ఒక్క నియోజకవర్గం తగ్గాయమని చెప్పి ఆయనకు కూడా చెప్పినా కానీ ఆయన కొంచెం అనుమానపడ్డాడు నా ఒక్క నియోజకవర్గానికి ఎందుకు తగ్గాలి నీ ఒక్క నియోజకవర్గానికి ఎందుకు ఎక్కువ ఉన్నాయి అనేది కొంచెము ఆయన ప్రశ్నలు వేసినాడు చెప్పినాం ఆయన చెప్పినా కానీ ఎందుకో కన్విన్స్ కాలేదు దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినాం ఈ లోపుకి ఏంటంటే తెలంగాణ ఉద్యమం బలంగా ఉండే అప్పట్లో అన్నీ కూడా యాజిటేషన్స్ ఉండే దాని తర్వాత ఇది సైడ్ లైన్ అయింది ఇది సైడ్ లైన్ అయింది ఇందులో నేను ఓడిపోయినా నేను ఓడిపోయినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు ఇచ్చినాక దాని తర్వాత వాళ్ళు కూడా తగ్గిస్తా అని చెప్పిన సంభవం తగ్గించలేకపోయినారు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నేను గెలిచినాక దీన్ని ఇప్పుడు నేను చేరేటప్పుడు ఐదు ఏదైతే కండిషన్స్ పెట్టినా ఐదిట్లో ఇది ఒక కండిషన్ అది ట్వంటీ టూ ఏది చివరి కండిషన్ పెట్టారు మీరు అది కూడా చివరి ఫస్ట్ ఐదు కండిషన్లో ట్వంటీ ట్వంటీ టూ ఏ కండిషన్ ఫస్ట్ కండిషన్ కాకపోతే ఏంటంటే చివరికి వచ్చింది ఇప్పుడు అంటే పన్నులు తగ్గించిన ట్యాక్సెస్ తగ్గించినా కూడా మిగతా నియోజకవర్గాల కన్నా తక్కువ ఉండాలి కానీ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్కువే ఉందంట కదా అప్పుడు మీరు సాధించిన ఘనత ఏంటి అంటే లేదండి అంటే ఇప్పుడు నేను తగ్గించమన్నది ఎంత తగ్గించమని అంటే మేము అన్నదానికన్నా మొత్తం తగ్గించలేము కాకపోతే ఏంటంటే పదిహేను శాతం కమర్షియల్ తగ్గించను ఏడున్నర శాతం మన రెసిడెన్షియల్ తగ్గించిన సో మేము తనకైతే మేము తగ్గించమనేది కొంచెం తగ్గించగలిగాం కదా కలిగినాం కానీ మీరు అంటున్నట్టు ఇమీడియట్గా ఇంకా ఎక్కువ తగ్గించాల్సిన పరిస్థితి లేకుండే ఓకే సో అందుకోసం ఎంత మటుకు వెసులుబాటు ఉందో అంత మటుకు ఈ టర్మ్లో మీకు ఇది మీరు సాధించలేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయరా చేయరని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినండి ఆ మాట మీదనే ఉంటాం ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారితో చాలా సంవత్సరాలు ట్రావెల్ చేసినాం కాబట్టి వాళ్ళ గుణగణాలన్నీ దగ్గరికి వెళ్ళి చూసినాం మాకు కూడా కొన్ని ఓకే మేము మాట ఎప్పుడు దాటమండి ఈ రోజు ఈ రోజు ఈ వేదిక మీద చెప్తున్నా ఒకవేళ నేను చేయలేకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయను ఓకే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏదన్నా మాట్లాడేవాళ్ళు రాజ రాజకీయ నాయకులు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు మళ్ళీ 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 రిపీట్ చేసి చెప్తున్నా నేను ఇది చేయలేకపోతే నెక్స్ట్ లో పోటీ చేయను నేను అసమర్థున్ని మీకు వాటా ఇచ్చి ఫెయిల్ అయినా కాబట్టి నేను పోటీ చేయను పోటీ నుంచి తప్పుకుంటున్నా నేను పోటీ చేయబోనని ఈ మాట చెప్పి మరీ పోటీ చేయాలి పోటీ చేయరా టికెట్ రాదని నమ్మకం టికెట్ సంగతికి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఇంకా నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే ఇంకా టికెట్ కోసం పోరాడుతున్నాను అండి ఓకే ఓకే టికెట్ కోసం పోరాడే సమస్య కాంగ్రెస్ పార్టీలోనే పోరాటం చేశారు కదా అంత సీనియర్ అయినా కాంగ్రెస్ పార్టీ మీరు జూనియర్ అయి ఇప్పుడు టీఆర్ఎస్లో జీఆర్ఎస్లో మీరు జూనియర్ కాంగ్రెస్ పార్టీలో అంత సీనియర్ అయి ఉండి కూడా టికెట్ కోసము అక్కడికి చంద్రబాబు నాయుడు గారు దయదలుచాల్సి వచ్చింది కదా అంతే అంతే కాంగ్రెస్ పార్టీలో జరిగింది అదే కానీ టీఆర్ఎస్ పార్టీలో నేను టికెట్ కోసం అడిగినంత పరిస్థితుల్లో లేనండి సరే నాకైతే నేను నేను మంచినే వర్క్ చేస్తే మంచి క్యాండిడేట్ నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు కూడా అనుకోవాలి కదా అట్లా ప్రజలు అనుకోవాలి మీరు మంచి క్యాండిడేట్ అని ప్రజలు అనుకోవాలి వాళ్ళు కూడా అనుకోవాలి పార్టీ అధిష్టానం కూడా అనుకోవాలి టీఆర్ఎస్ మరి ఇప్పుడు రామ్మోహన్ గౌడ్ అక్కడే వేచి ఉన్నారు ఇంత గతంలో రామ్మోహన్ గౌడ్ గారు రెండుసార్లు గెలిచారు ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవాల్సి వచ్చింది మరి టికెట్ కోసం ఆయన కూడా వేచి ఉన్నారు మొన్నటి రోజు తలసాని ఇంట్లో మొత్తం రామ్మోహన్ గౌడ్ వర్గీయులంతా కూడా సమావేశమయ్యారు అంటే మీకు వ్యతిరేకంగా సమావేశం పెట్టారు అంటే ఎమ్మెల్యే గారు మా మాట ఏమి పట్టించుకోవట్లేదు మాకోసమే ఏం పనులు చేయట్లేదు అంటే అక్కడ వ్యతిరేక గలం కూడా విప్పారట ఏంటి మరి ఈ పరిస్థితులు ఎలక్షన్ త్వరలో రాబోతున్నాయి ఈ పరిస్థితులు అసమ్మతి వర్గం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మంత్రి గారి ఇంటికి చేరుకున్నారు మరి ఎట్లా ఈ అసమ్మతిని మీరు ఎలా చల్లారుస్తారు నాగరాజు గారు రామ్మోహన్ గౌడ్ గారు వీళ్ళందరూ కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోయింది కార్పొరేటర్స్ పోయినారు ఒక కార్పొరేటర్ సమస్య ఏదో కేసు విషయంలో పోయిండ్రు అక్కడ రామ్మోహన్ గౌడ్ గారు ఉండే ఉన్నప్పుడు ఏంటంటే చాకచక్యంగా దాన్ని రామ్మోహన్ గౌడ్ గారు ప్రెస్కి ఇచ్చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి మేము వెయ్యి కోట్లు అడుగుతున్నాం డెవలప్మెంట్ కోసం అడుగుతున్నాం అని చెప్పి దాన్ని ఒక సీన్ క్రియేట్ చేసిండి అంతేగాని నాకు వ్యతిరేకంగా పోలే వాళ్ళంతా అక్కడ ఒక కార్పొరేటర్ సమస్య గురించి పోయిండ్రు ఆ సమయంలో యాక్సిడెంటల్ గా అక్కడ ఉండే యాక్సిడెంటల్ గా ఉండేనో లేకపోతే అదంతా ప్రీ ప్రీప్లాండ్గా ఉన్నారని మీకెవారు చెప్పారు ఎందుకంటే ఈయన ఆ టైంలో పోయినట్టు తెలిసింది ఈయన వీళ్ళ అనగా ముందు ఒక ఐదు నిమిషాలు బిఫోర్ పోయినట్టు తెలిసింది మీకు అన్ని చాలా చక్కగా చెప్తారు కదా ఆడ మల్లరెడ్డి రంగారెడ్డి గారు నాలుగు కోట్లు ఇచ్చారు ఈయన యాక్సిడెంటల్గా అక్కడ ఉన్నారు అని ఈ సమాచారంతో మీకు ఎలా వస్తుంది అక్కడక్కడ మీరు వేగలను పెట్టిన కార్పొరేటర్ అందరూ వచ్చారు కదండి మా ఇంటికి ఓకే కార్పొరేటర్ అందరూ వచ్చారు వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చారు మా దగ్గరకు వచ్చారు డిస్కస్ చేశారు మాకు రామ్మోహన్ గారు వస్తున్న సంగతి మాకు సమాచారం లేదు ఆయన మేము పోయే వరకే ఉండే అని వాళ్ళు చెప్పిన విషయమే కాబట్టి మీకు చెప్తున్నది కార్పొరేటర్లు మీ దగ్గరకు వచ్చారా అందరూ వచ్చారు ఓకే ఓకే అందరూ వచ్చారు ఓకే టికెట్ మీకే వస్తుందండి నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది కదా ఏ నమ్మకం రామ్మోహన్ గౌడ్ గారికి కూడా ఉంది కదా అంటే నమ్మకం వండుకోవడం పెద్ద తప్పేం కాదండి అందరూ నమ్మకం పెట్టుకుంటారు రామ్మోహన్ గౌడ్ గారు నమ్మకం పెట్టుకుంటారు నేను కూడా నమ్మకం పెట్టుకుంటారు ఓకే అల్టిమేట్లీ ఎవరికో ఒకరికి వస్తుంది కండి ఓకే అల్టిమేట్లీ ఎవరికో ఒకరికి వస్తుంది ఒకవేళ మీకు టికెట్ వస్తే రామ్మోహన్ గౌడు అతని అనుచరులు మీకు సహకరిస్తారని నమ్మకం మీకు ఉందా ఎట్టి పరిస్థితుల్లో సహకరించరండి సహకరించరు సహకరించారు మరి వారి సహకారం లేకుండా ఈ రెండు పెద్ద తలకాయలు వచ్చాను నిలబడితే మీరు తట్టుకుంటారా సహకరించలే అని చెప్పేసి నేను పెద్ద తలకాయలతో తట్టుకోలేకుండా నేనేమో వెనకబడేటండి కాదు కాండి ఓకే ఎవరు సహకరించినా సహకరించకపోయినా నేను నా పోరాటం చేస్తూనే ఉంటాను ఓకే సరే ఇదొక కోణం మీ సరి లాస్ట్కి వచ్చేసరికి సరే ఈసారి మీరు తప్పుకొని రామ్మోహన్ గౌడ్ బీసీ నాయకుడు కాబట్టి అనేసి రామ్మోహన్ గౌడ్కి గౌడ్ గారికి టికెట్ ఇచ్చి మిమ్మల్ని పక్కన పెట్టి రామ్మోహన్ గౌడ్ గారికి సహకరించామంటే మీరు సహకరిస్తారా నేను సహకరిస్తాను కానీ ఇక్కడ వచ్చిన విచిత్రమే నేను సహకరించినా సహకరించలేదని చెప్పి చెప్తాడు ఆయన లక్షణం ఇదే ఆయన పెద్ద లక్షణం ఇప్పుడు అంతే అంతేగాదండి ఇప్పుడు మేము రోజు ప్రతి కార్యక్రమాన్ని చెప్తుంటాము ఉంటాము చెప్తుంటే ఏం చెప్తారు పైన పోయి మాకు ఏ కార్యక్రమం చెప్తాడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పక్కకు పెట్టిన మమ్మల్ని ఏ కార్యక్రమం ఇన్ఫార్మ్ చేస్తలేడని చెప్తారు చాడీలు అన్ని మేము చెప్తూనే ఉంటాం కానీ చెప్తారులేడని చెప్పి చెప్తారు అట్లా మీకు మీ కార్పొరేటరు కూడా కార్పొరేటర్ రమేష్ గారు అంటారు బీజేపీ కార్పొరేటర్ ఆయన చనిపోయారు కదా అక్కడ ఆయన చనిపోతే అక్కడ బైపోల్ వచ్చింది బైపోల్ వచ్చినప్పుడు మీకు ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దరిపల్లి రాజశేఖర రెడ్డి గారు మీకు ఈ రోజుకి కుడిభుజంగా ఉంటారంటారు మీ వ్యాపార సామ్రాజ్యంలో కూడా ఆయన కూడా ఒక బిందువులా ఉంటారని అంటుంటారు ఆయన కూడా మీరు పార్టీలు వేరైనా మీరు ఇద్దరు కూడా కలిసేది ఉంటారంటారు మరి లింగోజిగూడ నుంచి అంటే మూడు సార్లు ఓడిపోయిన దరిపల్లి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు అక్కడ బీజేపీ అభ్యర్థి చనిపోయాడు కాబట్టి ఆడ యునానమస్ ఇవ్వాలనుకున్నా కూడా మళ్ళీ పోటీ అనివార్యమైంది అయితే టీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది అక్కడ బీజేపీకి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ అధికారంలో ఉన్న బీ టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినా కూడా దరిపల్లి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు ఓడిపోయిన దరిపల్లి రాజశేఖర రెడ్డి ఈసారి ఎలా గెలిచారు అక్కడ ఇక్కడే మీరు పొరపడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు లేదు ఇచ్చారు మేము పోటీ నుంచి విడ్రా అయిన విడ్రానంతే కాలైన అంతే వెనుక నుంచి మీరు బీజేపీకి మద్దతు ఇచ్చారు అంటే మీ పార్టీ మీరు కాదు మీ పార్టీ ఇచ్చింది చూడండి మీరు మాత్రం దరిపల్లి రాజశేఖర రెడ్డికి మద్దతు మేము అక్కడ బీజేపీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం ముందుకే చనిపోతే చనిపోయింది కాబట్టి సింపతిగా అలా కుటుంబ సభ్యులందరూ కానీ కేటీఆర్ గారి దగ్గరకు వస్తే కేటీఆర్ గారు నిజం కూడా స్పందించి చనిపోయింది కాబట్టి మేము పోటీ నుంచి విరమించుకుంటాం మేము పోటీ పెట్టము అని అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసిండ్రు ఫోన్ చేసి మేము పోటీ పెడతలేము మీరు కూడా పోటీ పెట్టకుంటే బాగుంటుందని చెప్పి చెప్పిండ్రు చెప్పినాక అంతకన్నా ముందు అంటే మేము ఈ ప్రతిపాదన ముందుకే దరిపల్లి రాజశేఖర రెడ్డి గారు ఓపెన్గా ఒక మీటింగ్లో అసలు రాజకీయాలు అనేది చాలా చండాలంగా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన చనిపోయింది కాబట్టి నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను ఇది టీఆర్ఎస్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే అది ఎన్నో యూట్యూబ్లో ఉన్నాయి ఇప్పుడన్నీ అని ఆయననే ప్రతిపాదించండు చెప్పారులేండి చెప్పారు ఆయనే ప్రతిపాదన ఒప్పి మళ్ళా అదే ప్రశ్న మేము కూడా అడిగాము ఆయన వచ్చాడు మా దగ్గరికి అంటే ప్రజలంతా కోరుకుంటున్నారని ఈసారి మీరు నిలబడండి మేము గెలిపిస్తాం ప్రజలంతా కోరిక మేరకు నేను మళ్ళా రంగప్రవేశం చేయాల్సి వచ్చిందని కూడా చెప్పారులేండి అంటే టీఆర్ఎస్ పార్టీ నిలబడాలని చెప్పి కోరుకోలేదు అంటే ప్రజలు అంటే అది మీరు అనుకోలేదు కదా అని ఎందుకు ప్రజలు కోరుకున్నారు కానీ మా పార్టీ నాయకత్వం యొక్క నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ వంద శాతం గెలుస్తుండే అని ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయిందని చెప్పి ఈసారి మాకు సమయం దొరికిందని చెప్పి మంచి ప్లాన్ చేసాం అప్పటికే పాదయాత్ర చేసి డోర్ టు డోర్ ఒక రౌండ్ కూడా అయిపోయింది కానీ పార్టీ నాయకత్వం ఏంటంటే పోటీ పెట్టొద్దని చెప్పి నిర్ణయించింది కాబట్టి అప్పటిదాకా ప్రచారం చేసిన అకస్మాత్తుగా ఆగాల్సి వచ్చింది ఏకగ్రీవం అయినప్పుడు మాత్రం పోటీ పెట్టకపోకూడదు ఎవరు కూడా ఆల్రెడీ ఇంకా పోటీ అనివార్యమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా బరిలో నిలుస్తుందని తెలిసినప్పుడు టీఆర్ఎస్ ఎందుకు బరిలో నిలబడలేకపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుస్తుందన్న సంగతి లాస్ట్ దాకా చెప్పలేదు రేవంత్ రెడ్డి తోటి మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే ఇవన్నీ జరిగిన చివరి నిమిషంలోనైనా మీ దగ్గర కాండిడేట్లు లేరా కార్పొరేటర్ అంత బలమైన కాండిడేట్ లేరా బలమైన అభ్యర్థి మా దగ్గర శ్రీనివాస్ ఉండే నిలబెట్టచ్చు కదా శ్రీనివాస్ అంటే వాళ్ళు పోటీ నుంచి సైలెంట్ అయిపోతారని చెప్పి మేము సైలెంట్ మేము పోటీ పెట్టొద్దని నిర్ణయించుకున్నాం చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలని టిఆర్ఎస్ తెర వెనుక బీజేపీకి మద్దతు ఇచ్చింది తప్పే కానీ మీ కుడిభుజమైన దరిపల్లి రాజశేఖర రెడ్డి గారి గారిని గెలిపించుకోవడానికి అదే వెనుక మీరు ఆయనకు మద్దతు ఇచ్చారనేది ఒక విమర్శ తప్ప హండ్రెడ్ పర్సెంట్ తప్పండి అంటే రకరకాలుగా అనుకునే దాంట్లో ఇది కూడా ఒకటి అనుకోండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎవరు కూడా మా కుడిభుజం అనేది రాజశేఖర రెడ్డి అప్పుడే అయిపోయింది కుడిభుజం ఎప్పుడు ఉండే కుడిభుజం

కాంగ్రెస్ పార్టీలకు పోయిండు అంతే దానికోసమే తప్ప వేరే దానికోసం కాదు అంటే మీరు ఆపలేదా నా ఆపలేదాడు ఆపినాము ఎంత ఆపినా వినలేదు ఓకే ఇప్పటికీ మీతో వ్యాపార భాగస్వామ్యం ఉందా లేదా లేదండి నాతో ఏ భాగస్వామ్యం లేదు నాది వ్యాపార సామ్రాజ్యం కాదు నేను కూడా వ్యాపారం చేస్తా కానీ పెద్ద సామ్రాజ్యం అనేది వెళ్ళి అంత పెద్ద పెద్ద పదాలు నాకు వర్తించాయి నగర్ మీరు ఎమ్మెల్యే రెడ్డి గారు అంటే రియల్ ఎస్టేట్ కింగ్ అంటారు కదా నేను రియల్ ఎస్టేట్ చేసినట్టు ఎక్కడ ఎవరికి తెలియదు అండి మా ఫ్రెండ్ వాళ్ళదండి టిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మా నైబర్ మా పక్క కలియే కాక పక్క గల్లి అక్కడ చాలా కట్టింది ఆ టిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అలా తెర వెనక పెట్టి ఆ తెర వెనక మీరు చాలా ల్యాండ్స్ వాళ్ళకి డెవలప్మెంట్కి ఇప్పించడం రియల్ ఎస్టేట్ చేయించడం బాగా చేస్తుంటారంట కదా టిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మేము ఒక కలిసి ఒక వెంచర్ చేశాం ఓకే ఒక వెంచర్ చేసిన మాట వాస్తవమే వాళ్ళకి ఇప్పించి డెవలప్ చేసిన ఏంటంటే వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళది వాళ్ళ సామ్రాజ్యంలో ఒక చిన్న పాట ఏంటంటే మేము ఒక ఒక వెంచర్ కలిసి చేసినాం అట్లా అయితే మీరు నేరుగా చేయట్లేదు అనమాట వాళ్ళతో కలిసి మాత్రమే చేశారు మేము మా బ్రదర్ ప్రెస్టన్ కంపెనీ అని చెప్పి మేము చేస్తాం సపరేట్గా వాళ్ళతో కలిసి ఒక వెంచర్ చేసాం అట్లా ఓకే ఇప్పుడు ప్రస్తుతం మీ ఆదాయ మార్గాలు ఏంటి మళ్ళీ ఓకే ఓన్లీ రాజకీయాల్లో ఆదాయమేనా ఆదాయం మేము ఇట్లా మా ప్రెసిడెంట్ కంపెనీ ఉంది దాంట్లో రియల్ ఎస్టేట్ మేము చేస్తామని చెప్పేసి కాంప్లెక్స్ ఎప్పుడేన్నారు కదా నేను రియల్ ఎస్టేట్ చేసినట్లు అసలు ఎక్కడా లేదు రియల్ ఎస్టేట్ నేను ఎప్పుడు ఫీల్డ్ లో ఉండను ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు చూసుకుంటారు మీరు ఫీల్డ్లో ఉండరండి మీరు పైనుండి నడిపిస్తారు మీరు పెద్దవారు రియల్ ఎస్టేట్ రంగంలో అయితే మీరు ఉన్నారు కదా ఉన్నాం కానీ లేదంటుంటే సామ్రాజ్యం భీమరాజ్యం అంటే అంత పెద్ద పదాలు మాకు వర్తించేయండి మేము చిన్న వ్యాపారాన్ని అదే చెప్తారు మీకు చిన్న వ్యాపారస్తులు చిన్న వ్యాపారాలు పెద్దవారు చెప్తుంటారు మీరు మీ దృష్టిలో మీరు చిన్నవారు కావచ్చు చాలా పెద్దవారు అని చెప్తుంటారు అనమాట అయితే జనం పెద్ద చేస్తాం మేమేం చేస్తామండి కావు ఇటీవల కల్వకుంట్ల కవిత గారు మహమ్మద్ అలీ గారు అక్కడ బాబా మా బాబా గారి దగ్గరికి వచ్చారు కదా ఏంటి మీరు కనిపించలేదు ఏంటి అక్కడ ఉన్నారా నాకు తెలియదు అండి లేట్గా తెలిసింది మా కవిత గారు ఇట్లా వచ్చినట్టు తెలిసింది అప్పటికే కవిత గారు నేను తెలుసుకునే వారికి వెళ్ళిపోతున్న సంగతి తెలిసింది నేను ఎక్కడ దూరంగా ఉన్నా ఓకే ఆడికి వచ్చే రీచ్ అయ్యేప్పుడు వెళ్ళిపోతున్న సంగతి తెలిసింది ఎందుకంటే నేను రీచ్ గానే ఇంకో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ పడతాయి సిట్టింగ్ ఎమ్మెల్యేకే వాళ్ళు వస్తున్నట్టు తెలియదు ఒక హోమ్ మినిస్టరు ఒక ఎమ్మెల్సీ అంటే సీఎం గారు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు హోమ్ మినిస్టర్ వస్తుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి అది తెలియదు కానీ రామ్మోహన్ గౌడ్ అనుచరులకు మాత్రం తెలుసు వారు మాత్రం వారు వెంట ఉన్నారు ఎలా సాధ్యమైంది అది సిట్టింగ్ ఎమ్మెల్యేకి కొన్ని సందర్భాల్లో ఆవిడ వస్తున్నప్పుడు కొంతమంది చెప్తారండి అంటే మేము ఏం చేస్తామంటే కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నప్పుడు ఆవిడ వస్తామంటే టక్న పోయి అటెండ్ చేస్తాం కానీ కాన్స్టిట్యులు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇక్కడ ఉన్నది సపోజ్ ఇప్పుడు ఆవిడ వస్తుందని తెలిసినా కానీ మేము పోలేము కాబట్టి అటువంటి సందర్భాలు ఎదురైతే ముందస్తు సమాచారం ఉండదా మీకు ఇలా వస్తున్నారని చెప్పి అలీ మహమ్మద్ అలీ గారు వచ్చిన సంగతి మాకు ఎప్పుడు చదవదండి ఎందుకంటే అసలు చెప్పాలని రూల్ ఏంటంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు అయితే మహమ్మద్ అలీ గారు చెప్తారండి మాకు ఇన్ఫర్మేషన్ అంటే ప్రైవేట్ కార్యక్రమాలు వచ్చినప్పుడు బాబా దగ్గరికి వచ్చినప్పుడు మాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మరి కవిత గారు ఎందుకు అంటే మరి ఏమో అంటే ఎవరి నమ్మకం వాళ్ళ మనం ఏం చెప్తాం

మేము ముగ్గురం బ్రదర్స్ ముగ్గురు నేను సెకండ్ వన్ నాకన్నా పెద్ద నాకైనా చిన్న ఒక అన్నాడు ఆ ఇద్దరు అమెరికాలో ఉండేవాళ్ళు ఒక అతను లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ రిటర్న్ వచ్చేసిండు రిటర్న్ వచ్చేసి ఇక్కడనే రియల్ ఎస్టేట్ అంత వ్యాపారం చూసుకుంటాడు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆయన చూసుకుంటాడు నాకు ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారు ఆయన పెద్ద ఆయన ఆర్కిటెక్ట్ రెండో ఆయన సివిల్ ఇంజనీర్ ఓకే ఇద్దరు ఇద్దరు ఆ ఫీల్డ్లోనే ఉన్నారు ప్రస్తుతానికి మొత్తం మీ ఫీల్డ్ నెక్స్ట్ వారసత్వం ఎవరికి ఇస్తున్నారు మీ రాజకీయ వారసత్వం అంటే నాది ఒక విచిత్రమైన మెంటాలిటీ అండి మీరు ఏమనుకుంటారు నా పిల్లల్ని నా కాన్స్టెన్స్లో ఎవరు గుర్తుపట్టరండి ఏమంట అసలు ఎవరు గుర్తుపట్టరు నాకు దగ్గర ఉన్న వాళ్ళలో కొంతమంది ఒక పది మంది తప్ప ఇటు సుమంత్ లాంటి వాళ్ళ వాళ్ళు తప్ప ఎవరు గుర్తుపట్టరు ఓకే ఎప్పుడు కూడా రాజకీయాల్లో వాళ్ళని మీరు దూరం పెట్టారా వాళ్ళకి రాజకీయాలు అంటే వాళ్ళకి ఇష్టం లేదా నేను కూడా దూరమే పెట్టినా అనుకోండి వాళ్ళని తీసుకురాలేదు ఎప్పుడు కూడా పిల్లల్ని రాజకీయంలో తీసుకురావద్దనే దూరం పెట్టాను ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా సక్సెస్ కాగలి దూరం పెట్టడం ఓకే వాళ్ళు ఎవరు నా కాన్ఫిడెన్స్లో ఒక ఏడెనిమిది పది మంది తప్ప ఎవరు గుర్తుపెట్టరాలని ఓకే ఓకే ఇప్పటికైతే దూరమే ఉన్నారు ఈయన పేరాల శేఖర్ గారు ఉన్నారు కదా పేరాల శేఖర్ జీ బీజేపీ గతంలో ఒకసారి పోటీ కూడా చేశారు ఆయన అక్కడ నుంచి ఓడిపోయి ఉన్నారనమాట ఆయన ఇటీవల మీ మీద ఒక కామెంట్ చేశారు రంగారెడ్డి జిల్లా కోర్టు పక్కన అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో పేదలకి ఒక ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఆ స్థలాన్ని మీరు కబ్జా చేశారు అది ఇది కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసేసారు అనేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి కామెంట్ చేశారు ఏంటి అసలు కోరు అంటే దివాళీ కోరు ఆరోపణ ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు డకన్ మెకానికల్ అనే ఒక సంస్థకు ఆ స్థలం ఇచ్చారు డెకన్ మెకానికల్ దాని తదంతరం పరిణామాలు ఏంటంటే డకన్ మెకానికల్ ఎక్కడో ఒక ప్రైవేట్ ఫైనాన్స్లో దాన్ని ప్లెడ్ చేసింది ప్లెడ్ చేసింది ప్లెడ్ చేసినాక దాని తర్వాత ఎవరో ప్రైవేట్ వ్యక్తులు దాన్ని కొనుగోలు చేశారు కొనుగోలు చేసినప్పుడు ఆ ప్లెడ్ చేసిన కంపెనీకి పేపర్ యాడ్ ఇచ్చేసి అంత చట్టపరంగా దాన్ని కొనుగోలు చేశారు అందులో ఏమాత్రం ఏమైనా ఒక తక్కలు ఇప్పటిదాకా పేపర్ వాళ్ళు ఊకుంటురా అండి అంటే వీళ్ళు ఏదో గాలి ఆరోపణ చేసి ఇప్పుడు నేను కూడా చేయగలుగుతా అండి పేరాల శేఖర్ మీద అని అంటే అందరూ ఒక పర్సెంట్ నిజం ఉండాలి కానీ ఓకే పేరాల శేఖర్ మీద చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఎవరి మీద ఎందుకు ఎందుకు చేయరంటే ఈ రాజకీయాలలో మేము సర్వీస్ చేస్తానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం ఇవాళ రేపు అందరూ చూడండి సోషల్ మీడియాలో రోజు ఒక కామెంట్ పెట్టుకోవడం లేకపోతే ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను తిట్టడము విమర్శించడము ఎందుకంటే వాళ్ళని ఎవరు గుర్తుపట్టరు కాబట్టి వాళ్ళ గుర్తింపు కోసం ఏం చేస్తారంటే ఆరోపణలు చేస్తుంటారు నాకు ఆ పరిస్థితి లేదు కానీ నాకు గల్లీ గల్లీలో తెలుసు నాకు ప్రతి ఒక్క సందులో నన్ను గుర్తుపడతారు నేను ఒకరినే పోతుంటుడా బాబులో నాలుగున్నర లేచి పోతా ఫోర్ థర్టీ ఓసారి గన్మెన్ లేకుండానే పోతాము పోతే మనం తిరుగుతా ఇవాళ మార్నింగ్ కూడా ఫైవ్ థర్టీకి పోయినా గన్మెల్లి లేకుండా ఓకే వాళ్ళకు గన్మెల్లి లేకుండా రాగలుతానా అండి ధైర్యం ఉందా అండి రేవంత్ రెడ్డి రాగలుతడా మా కాన్స్టియస్కి ఒక ఇరవై కార్లు కానబాయి గన్మెల్లు లేకుండా వస్తాడా బాగుంది సార్ లేకుండా రేవంత్ రెడ్డి ఏం రాలేడా రాలేడండి రాలేదు అట్లా తిరగమని చెప్పాలి నేను పాకిస్తాన్ బార్డరా చైనా బార్డరా లేదండి వాళ్ళకు హ్యాబిట్ అది ఎవరు పాకిస్తాన్ చైనా బార్డర్ కాదు వాళ్ళకు రాజకీయాల్లో ఒక హ్యాబిట్ ఏం ఏర్పడినారంటే ఎప్పుడు ఇరవై ముప్పై మంది లేకుంటే బయటికి వెళ్ళడం అని ఒక అవమానంగా ఫీల్ అవుతారు మేము అట్లా ఫీల్ మేము సర్వీస్ చేస్తాం కాబట్టి మా సర్వీస్ చేస్తాం మాకు ఇరవై ముప్పై మందికి అవసరం మేము ప్రజల్లో ఒకరం తిరగా తిరగలుగుతామన్న ఉద్దేశంతో మేము వస్తాం అట్లా సర్వీస్ సర్వీస్ అని పదే పదే అంటున్నారు మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన అద్యంతం మీరు అదే అంటున్నారు కదా ఎలాంటి సర్వీస్ మీకు ఏమైనా ట్రస్ట్ ఉంది ఏదన్నా లేదండి సార్ ట్రస్ట్ సర్వీస్ చేయాలంటే ట్రస్ట్ ఉండాల్సిన అవసరం లేదు అయినా కానీ నాకు ట్రస్ట్ ఉంది జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ కెళ్ళి కూడా మేము చాలా గతంలో చేసేవాళ్ళము మొన్న కూడా కరోనా టైంలో చాలా మందికి మందుల పంపని శానిటైజర్ల పంపిణీ మాస్కుల పంపిణీ అందరూ చేశారు మీరే కాదు ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్కరు చేశారు రండి అంటే అందరూ చేసింది సోను సూద్ గారు ఒకటే కొద్ది డిఫరెంట్ చేశారు చేసిండొచ్చు కానీ యాక్టర్ సోను సూద్ గారు మాత్రం కొద్ది డిఫరెంట్ చేశారు రాజకీయ నాయకులంతా కామన్ చేశారు అందరు చేసింది ఒక అయితే మేము చేసింది ఒక అయితే ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటారు అండి మేము కొంచెం ఎక్కువనే చేశాం ఇంకా అందరికన్నా సరే అందరు చేసిండు వచ్చింది దానికి కాదంటే కానీ మేము కొంచెం ఎక్కువనే చేశామని మాకు అనిపిస్తుంది ఆ ట్రస్ట్ మీద చాలా చేశాం అంతకన్నా బిఫోర్ కూడా మేము నైన్టీన్ టూ థౌజండ్ ఫైవ్లో కూడా దాంట్లో ముప్పై వేల మందికి మహిళలకు కుట్టి శిక్షణ కూడా నేర్పించినాము దాంట్లో దాదాపు ఒక రెండు మూడు వేల మంది ఈ రోజు కుట్టుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రోజు అంటే రెండు మూడు వందల నుంచి ఐదు వందల దాకా సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అంటే నెలకు పది పది వేలు సంపాదించుకునే వాళ్ళు అట్లా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు చేసినవి అండ్ మేము రోజు సర్వీస్ అంటే మీరు అంటున్నారు అందరు చేస్తారు సర్వీస్ అంటే ఇప్పుడు మేము సర్వీస్ అనేది ఎందుకంటున్నా అంటే రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి చాలామందిని మధ్యన గమనిస్తున్నవి ఏంటంటే ఊరికే మైక్ పట్టుకుని వాణిని తిట్టడం తప్ప చేసేది ఏమి కరెక్ట్ మా రాజకీయ మన పని మాట్లాడాలి రాజకీయ జీవితంలో మేము ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించాం ఏ పార్టీ వాడిని విమర్శించి విమర్శించకండి పేరాల శేఖర్ గారు మీద కామెంట్ చేసినప్పుడు భూకాబ్జాదారుడు అది అని మీరు పరిరక్షణ దావా కదా ఆయన మీద ఆ పేరాల శేఖర్జీ కామెంట్ చేసింది ఏ పేపర్లో వచ్చింది ఏదో చిన్న పేపర్లో వచ్చింది ఆ పేపర్ కూడా ఒక పదిహేను రోజుల తర్వాత తెలిసింది చిన్న పేపర్లో వచ్చింది నేను అడుగుతున్నాను కదా ఈ ఈరోజు పేపర్లో మాకు వచ్చింది పదిహేను రోజుల తర్వాత వచ్చింది మాకు తెలిసింది వరకు వచ్చింది సోషల్ మీడియా వరకు వచ్చింది ఈరోజు మేము అడుగుతున్నాం మీకు చెప్పిన కానీ ఇప్పుడు మీకు చెప్పిన కానీ నేను నిజాన్ని ఏదో చెప్పిన చెప్తూ అయిపోతుందా అంటే నిజంగా మీరు మా దృష్టి చేయలేదంటే పరిరక్షణ దావా ఇచ్చు కదా నేను చెప్తాను అన్ని టైం వేస్ట్ పనులు అండి అంటే ఇట్లా రోజు ఆరోపణలు చేస్తాను అడ్వకేట్ పెడతారు అడ్వకేట్ ఎన్ని రోజు ఆరోపణలు చేస్తారు వాడికి జవాబు చెప్పుకుంటే కుసలేమండి ఇవాళ రేపు అంతా కూడా సోషల్ మీడియాలో ఏ పని చేయని వాడు అంతా కూడా ప్రశ్నించడం మొదలుపెట్టిండు ఓకే అంటే వాడు ఏమి వాడు ఏమి చేయడండి ఇంట్లో ఇంట్లో కూర్చుంటాడు ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతాడు వాడు బయట తిరిగాడు దానికి మనం జవాబు చెప్పుకోవాలి అంటే అటువంటి వాటికి వాటి గురించి జవాబు చెప్పుకోవడం నా టైం ఎందుకు వేస్ట్ చేయాలండి నాకు చాలా మంది విస్టర్స్ ఉంటారు చాలా మంది టైం రమ్మంటారు ఇంత మంది విస్టర్స్ వదిలిపెట్టుకుని నేను సోషల్ మీడియా చూసుకుంటూ కూర్చుంటాను నేను అసలు సోషల్ మీడియానే చూడండి ఓకే చూడు చూడు అసలు సరే చూడ వాట్సాపే చూడా నాకు ఫోన్ చేసి వాట్సాప్లో ఒకటి పంపించిన ఇంపార్టెంట్ చూడు అంటేనే చూస్తా ఓకే అప్పటిదాకా నేను వాట్సాప్ కూడా టచ్ చేయాలి ఇవాళ రేపు సోషల్ మీడియా బాగా అయిపోయింది కదా మీకు మంచి వైరల్ అవుతున్నాయి చాలా అవసరము సోషల్ మీడియా అందరూ మెయింటైన్ చేస్తున్నారు అందరూ కూడా నా మిత్రులు శ్రేయో అభిలాషాలు చూస్తారు నాది కూడా వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ సోషల్ మీడియాలో ఒకటి ఓకే కానీ నేను చూడా ఓకే అంటే మీరు సోషల్ మీడియా ఉందా మీకు ఉంది కదా ఏది ఉంది నా ఫేస్బుక్ మీది ఉంది అయితే ఖచ్చితంగా ఈసారి ఎన్ని బుళ్ళాధరలు చవితల నిలబడిన మధ్యలో మీరు గెట్టిన్ అవుతాను అంటారు ఖచ్చితంగా నేనే ఒక పెద్ద బుల్డోజర్ అండి వీరే ఒక పెద్ద బుల్డోజర్ జేసీబీ చూడండి ఎప్పుడైనా సరే ఎలక్షన్ లో ఎప్పుడైనా సరే నేను ప్రతి మనిషి గెలవాలి ఏదో చేసి గెలవాలని చెప్పేసి అనుకుంటాను మేము ఎప్పుడైనా సరే ఎలక్షన్ లో పోయినప్పుడు కొంతమంది కోరికలు అడుగుతుంటారు అది అయ్యేది ఉంటే అక్కడనే చెప్తాం చేస్తామని చెప్తాం అంటే వాగ్దానాలు చేయము చేస్తాం ప్రయత్నం చేస్తామని చెప్తాం కొంతమంది కాని పనులు కూడా ఆడతారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు మేము అయిన వాళ్ళకే మేము ఓటు వేస్తామని కూడా చెప్తారు వాళ్ళు మాకు చేసిన వాళ్ళకే చేస్తామంటే మేము దయచేసి మేము అటువంటి వాగ్దానాలు చేయలేము మాతో కాదు ఇది వేరే వాళ్ళు ఎవరైనా చేయించుకుంటే చేయించుకోండి అని చెప్పి చెప్తాం ఇప్పటికీ కూడా వర్షాలు వస్తే కొంత తేలికపాటి వర్షం కొద్దిగా ఎక్కువ వర్షం వచ్చిందంటే ఎల్బీ నగర్ అంతా కూడా నీటి మీద లింగోజీ కూడా మొత్తం కూడా తెప్పలేసుకొని తిరిగే పరిస్థితి ఉంది కదా కార్లు ఇల్లులు అన్నీ మునిపోయే పరిస్థితి మరి ఇంతవరకు ఇంత నేను చేయలేకపోతున్నది ఏంటి మీరు ఎందుకు చేయాలంటే చాలా చేసినామండి ఇప్పుడు దాకా మీరు రెండు సంవత్సరాలు వర్షాలు పడ్డప్పుడు రెండు సంవత్సరాలు ఏ వర్షాలు పడ్డాయండి మనకు ఒకసారి ముప్పై నాలుగు సెంటీమీటర్లు పడ్డది ఒకసారి ఇరవై ఆరు సెంటీమీటర్లు పడ్డది మొన్న బెంగళూరులో ఇరవై సెంటీమీటర్లకే అతలా అయిపోయిందండి ముప్పై నాలుగు సెంటీమీటర్లు పడితే మనం అతలాకుత్రం కాదు దానికి ఎందుకు పోల్చుకుంటారు ఫస్ట్ మీరు చూసుకోండి మీ ఇంటిని చూసుకోండి ఆయిల్ సరలేదు కదండి అదే చెప్తున్నా కానీ మేము రెండు సంవత్సరాల వర్షాలకు జరిగిన నష్టానికి జరిగిన అనుభవానికి మేమంతా కూడా దాన్ని రెక్టిఫైజేషన్ నూట పదమూడు కోట్ల రూపాయలతోటి ఎస్ఎన్డిపి యొక్క డ్రైన్స్ అన్ని కూడా కట్టినాము దాదాపు ఒక అరవై శాతం పూర్తి అయిపోయినాయి ఇంకా నలభై శాతం పూర్తి కావాలి దాని ఫలితాలు మాకు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఓకే మీ సొంతూరు ఏదంటే మీ స్వగ్రామం మునిపంపల విలేజ్ అండి రామన్నపేట తాలూకా రామన్నపేట తాలూకా నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఓకే ఓకే నల్గొండ జిల్లా అంటే గుర్తుకొస్తుంది నగర్లో ఎక్కువ నల్గొండ జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉంటారు అక్కడ అంటే నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కంచికోట అంటుంటారు అనమాట మామూలు నల్గొండ జిల్లాని అంటే ఆ యొక్క ఫ్లేవర్ కావచ్చు ఆ క్రమం కావచ్చు ఎల్బీ నగర్ పైన ఎక్కువ ఉంటుంది అందుకే ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి గారు నిలబడినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడినప్పుడు గెలవ గెలవడం జరిగింది అని అంటున్నారు అనమాట మరి ఈసారి మీరు టీఆర్ఎస్ అంటున్నారు మరి వాళ్ళిద్దరు జేసీబీలు అయితే హిటాచి అంటున్నారు కదా మరి పరిస్థితి ఎలా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీని చూసే అప్పుడు ఓట్లేశారని అనేది ఒకవైపు అయితే మీ వర్గీయులుగా చూడచ్చు ఆయన చరిష్మ ఉంది ఆయన చరిష్మాతో గెలిచాడని అంటున్నారు అనమాట ఇక్కడ ఎవరిది ఎక్కువ బలం కాంగ్రెస్ అస్తం గుర్తుదా సుధీర్ రెడ్డి గారి బలం ఎక్కువ అంటే పార్టీ ఎప్పుడైనా అండగా ఉంటారండి ఎవరికైనా రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేసినా మరి ఎప్పుడెందుకు కూడిపోయినండి నేను ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే బలం కాదు కాంగ్రెస్ పార్టీతో పాటు అభ్యర్థి యొక్క గుణగణాలను కూడా ప్రజలు లెక్కిస్తారండి ఓకే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అన్నింటిలో రెండు వేల పద్దెనిమిదిలో అందరు అభ్యర్థులు పోటీ చేసినారు పోటీ చేసినప్పుడు ఎల్బీ నగర్ ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను శాసనసభకు పంపినారు మిగతా ఏ ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించలేదు అంటే ఇప్పుడు దాంట్లో మనం ఎవరిని దాన్ని నిందించలేం అంటే రెండు కలగలిస్తే గెలుస్తామండి పార్టీ యొక్క బలం ఉండాలి వ్యక్తిగతంగా సదాభిప్రాయం ఉండాలి ప్రజల్లో రెండు ఉన్నప్పుడే మనం బయటపడగలుగుతాం మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ సైన్స్ సార్ హైదరాబాద్ అండి హైదరాబాద్ ఎక్కడ చదువుకున్నారు ప్రాథమిక విద్య న్యూ సైన్స్ కాలేజ్ భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్ అండి ఓ భవన్సా ఓకే ఇప్పుడు చాలా ఇంటర్మీడియట్ కూడా కాలేజు ఇంటర్మీడియట్ హార్డ్స్ సైన్స్ బీఏ అండి ఇంటర్మీడియట్లో చేశారు

ఇక్కడ కార్పొరేటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే గెలిచాను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే గెలిచాను గెలిచినాక అప్పుడు రాజకీయాలు అంటే మేము చాలా ఉన్నతమైన భావాలతో రాజకీయాల్లో ఎంటర్ అయినామండి కానీ రాజకీయాల్లో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కార్పొరేటర్గా గెలిచాను అప్పుడు మీ వయసు ఎంత ట్వంటీ టూ ఏమి ఉండండి ఏ చాలా లేటా మీరు డిగ్రీ ఇరవై ఒక సంవత్సరాలు డిగ్రీ అయిపోతుంది ఇరవై ఇరవై సంవత్సరం డిగ్రీ అయిపోతుంది ఇరవై రెండు సంవత్సరాలు మీరు ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఒక నాకు రెండు సంవత్సరాలు మిస్ అయిపోయినండి రెండు మిస్ అయింది మా ఊర్లో గ్రామంలో ఒక సంవత్సరం చేసినా ఇక్కడ మిస్ అయితే మళ్ళీ గ్రామం ఇక్కడ సీట్ ఇదివ్వకోకుండా మళ్ళీ గ్రామం పోయినాము అంటే రెండు సంవత్సరాలు నష్టమైంది నాకు రెండు సంవత్సరాలు నష్టమైతే నేను ట్వంటీ టూ ఇయర్స్కి డిగ్రీ సెకండ్ ఇయర్లో డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు కార్పొరేటర్గా ఎన్నికైన కార్పొరేటర్ ఎన్నికైనాక డిగ్రీ అయిపోగానే ఆ వన్ ఇయర్లో నాకు రాజకీయ అనుభవం తెలిసిపోయింది నాకు రాజకీయాలు అంటే ఈ వన్ ఇయర్లో ఈ రాజకీయాలు ఎంత నీచంగా ఉంటాయా ఎంత గలీజ్గా ఉంటాయని చెప్పేసేసేసి ఇక ఈ రాజకీయాలు చేయలేను నాతోటి కాదని చెప్పేసి వదిలిపెట్టి నేను అమెరికా వెళ్ళిపోయాను అమెరికా వెళ్ళిపోయినాక ఎందుకు వెళ్ళారు ఇక్కడ రాజకీయాలు ఇబ్బంది అయితే అమెరికాకి ఎందుకు వెళ్ళారు అంటే ఈ రాజకీయాలు ఇంత నీచంగా ఉంటుందా అని హైయర్ అమెరికా లేదంటే అంటే అమెరికాలో నాకు అడ్మిషన్ వచ్చింది అడ్మిషన్ వచ్చింది ఇక్కడ కాకపోతే అత్తగారు అమెరికాలో అడ్మిషన్ వచ్చింది అమెరికాలో అడ్మిషన్ వచ్చినప్పుడు కంప్యూటర్ సైన్స్ లో అడ్మిషన్ వచ్చింది కంప్యూటర్ సైన్స్ లో అడ్మిషన్ వచ్చినప్పుడు ఇక్కడ రాజీనామా లెటర్ చేసేసి కార్పొరేటర్ వెళ్ళిపోయినా మా ఫాదర్ ఏం చేసినట్టు రాజీనామా లెటర్ సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేయకుండా మా ఫాదర్ అట్లనే పెట్టుకొని ఆల్రెడీ నా యంగర్ బ్రదర్ ఓల్డర్ బ్రదర్ ఇద్దరు కూడా అమెరికాలో ఉండే మేము ముగ్గురం అన్నదమ్ములము మాకు సిస్టర్స్ లేరు అందరు కూడా పోయి ఆడ ఉంటే ఎట్లా నీకు చిన్న ఏజ్లో అవకాశం వచ్చింది నువ్వు తిరిగి రా అని చెప్పి మా బదర్ మా ఫాదర్ ఫోర్స్ చేయడం వల్ల అక్కడ కూడా కంప్యూటర్ సైజ్ చేయకుండా తిరిగి మళ్ళీ వచ్చేసాను విద్యార్థి దశలోనే మీరు రాజకీయాలకు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు అప్పట్లో పేపర్ చదివేవాని అండి అప్పట్లో పేపర్లలో న్యూస్లు వస్తుండే ఎనభై ఆరులో ఏమొస్తుందంటే ఎమ్మెల్యేలు ఎన్నికైపోయి మళ్ళీ ప్రజల్ని పట్టించుకోరు ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు ఎలక్షన్ల ముందనే పోతారని చెప్పేసి అనేక పేపర్లలో రైట్అప్స్ వస్తాయి అనుకుంటుండ్రీ ఇదేందమ్మా ఎన్నికైనాక ఎందుకు చేరీళ్ళు ఎన్నికైనాక వాళ్ళకు పోవాలిగా కష్ట సుఖాలు చూడాలిగా అని చెప్పేసి అనుకుంటుంట్రీ అనుకుంటుండే అట్లనే కొంచెం ఇంప్రెస్ అయిపోయి నేను టికెట్ కోసం ప్రయత్నం చేసిన టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు మా గ్రూప్ గ్రూప్ చాలా స్ట్రాంగ్ ఉండే యంగ్స్టర్స్ది అంతా ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ మధ్యలోనే ఉంటుండే రెండు మూడు వందల మంది ఉంటుండే ఏ రాజకీయ సహాయం లేకుండా కేవలం ఆ గ్రూప్ని తీసుకొచ్చి ఆ గ్రూప్ని చూపెట్టి టికెట్ తెచ్చుకున్నాను ఓకే టికెట్ వచ్చేసి గ్రూప్ ఓకే గెలిచాను గెలిచినాక రోజుకో రకమైన డ్రామాలు ఆడాలి రోజుకో రకమైన అబద్దాలు ఆడాలి నాకు ఆడరా అంటే మేము ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అబద్ధాలు తక్కువ ఆడేటం నేనేనేమో ఓకే ఓకే చాలా చాలా తక్కువ ఆడతాను చాలా తక్కువ ఆడటం నేనేమో ఓకే అసలు దాదాపు ఇప్పుడు ఉన్న వాళ్ళు రోజు చూస్తే ఇట్లా మామూలుగా మాట్లాడితే ధారాలంగా అబద్దాలు ఆడేస్తుంటారు అందుకేనేమో టీఆర్ఎస్ ఆర్థికంగా బాగా ఎదిగిపోయాడు సుధీర్ రెడ్డి అబద్ధాలు కూడా చాలా తక్కువ ఆడతాడు మరి సుధీర్ రెడ్డితో కష్టం అవుతుంది భవిష్యత్తులో అన్న కూర కాస్త దూరం పెడుతున్నారు మిమ్మల్ని అని అంటున్నారు ఎవరంటున్నారండి కానీ మీ నిజంగా ప్రజలు అనేక రకాలు అనుకుంటున్నారు మీకు ఎవరైతే ఆ నాలుగు కోట్లు ఇచ్చారని చెప్పారు ఇక్కడ రామ్మోహన్ గౌడ్ గారు అక్కడ పోయి ఉన్నారని చెప్పారు అలాంటి సమాచారం మాకుంటుంది అనమాట ప్రజలు అనేక రకాలుగా అనుకుంటున్నది ప్రజలను అనేక రకాలుగా అనుకునేటట్టు నా చుట్టూ ఉన్న శత్రువులు అందరూ కూడా రోజాలను ప్రేరేపిస్తుంటారు దాన్ని ఎప్పుడు పట్టించుకోము అసలు మీ ఈ జాతకంలో అమాత్యయోగం యోగం ఉందని ఏమని చెప్పారు ఎప్పుడైనా ఎవరండి అమాత్యయోగం అంటే మంత్రి కావా మంత్రి అవుతారని ఏమన్నా చెప్పారు ఎప్పుడైనా అయితే కావచ్చు కాకపోయినా బాధలేదు కానీ మీరు మంత్రిగా అనిపించుకోవాలి మంత్రిగా పని చేయాలని ఒక కోరిక ఉంది అంటుంటారు పని చేయాలని కదా మంత్రిగా అవకాశం వస్తే ఇంకా అందరికన్నా బాగా చేయగలుగుతాననే నా ఒపీనియన్ అంతేందరూ ఇప్పుడున్న వాళ్ళంతా బాగా చేయట్లేదా అని నేను అంటలేను అంటే నేను బాగా అందరికన్నా బాగా చేయగలుగుతా అని నేను అనుకుంటున్నాను ఓకే నేను ఎప్పుడున్నారంతా మరి ఏంటి మంత్రివర్గం ఆశ మంత్రివర్గంలో చోటు కోసం మీరేమీ ప్రయత్నించలేదా సబితేంద్ర రెడ్డి గారికి అందరికీ ఇచ్చారు కదా మీతో పాటు గెలిచి వాళ్ళు టీఆర్ఎస్లోకి వస్తే వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చారు మరి మీకు ఎందుకు ఇవ్వలేకపోయారు నేను ప్రయత్నం చేయలేదు నేనేం దాని గురించి పట్టించుకో ప్రయత్నించలేదు అసలు అడగలేదా అడగలేదు వస్తే సంతోషమే రాకుండా బాధలేదు రాకుండా బాధలేదు రాకుండా బాధలేదు నేను చాలా ఈజీ తీసుకుంటాను రాజకీయాలు ఎక్కడ కూడా నేను టెన్షన్ తీసుకొని ఈజీ తీసుకుంటా వస్తే పర్వాలేదు రాకుండా పర్వాలేదు ఏంటి సార్ టికెట్ కూడా అంతే ఏ దేనికైనా అండి దేనికైనా నేను రాజకీయాల్లో సీరియస్ తీసుకోను ఓకే టికెట్ నాకు కాకుండా ఇంకోరికి రాదు అయినా ఒకవేళ మీరు అన్నట్టే నిజంగా రాలేదనుకో రాకుండా నా జీవితాన్ని ఎంజాయ్ అండి ఎంజాయ్ ఎలా చేస్తారు అన్ని రకాలుగా ఎంజాయ్ అన్ని స్పెండ్ చేస్తా ముప్పై ఆరు సంవత్సరాలు వాళ్ళతో సరిగా స్పెండ్ చేయలేదు ఇప్పుడు బాగా స్పెండ్ చేస్తా అన్ని దేశాలు తిరుగుతా ఓకే రకరకాల కొత్త ఆలోచనలు ఇంకా ఆకలింపు చేసుకుంటా ఓకే ఎన్నో రకాలు ఎన్నో రకాలు నేను ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అవుతా రాజకీయాల్లో అంటే ఎంజాయ్ అంటే మొత్తం ఎంజాయ్ చేయా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కూడా ఇప్పుడు టైం దొరుకుతుంది కాబట్టి ఆ టైం దొరికితే నేను వేరే విధంగా వాడుకుంటాను అట్లా ఓకే సార్ ఇంకొక చిన్న ఆరోపణ కూడా ఉంది మీ పైన అంటే కర్మన్ ఘాట్ పక్కన ఉన్న గాయత్రి నగర్ ఆ ఏరియాలో ఒక పది ఎకరాల భూమి డిస్ప్యూట్ వచ్చి అది మీ పరిధిలోకి వచ్చింది దాన్ని ఇప్పుడు మీ తమ్ముడు రణధీర్ రెడ్డి దాన్ని సాల్వ్ చేసే పనిలో పడ్డారని అంటారు లేదండి సాల్వ్ చేసేది కానీ లేకపోతే ఎవరిదో ఇది చేసేది కాదు ఆల్రెడీ టీఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వల్ల డెవలప్మెంట్ తీసుకున్నారు టీఎన్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్లో మేము ఒక వెంచర్ చేసిమని చెప్పాం కదా ఇప్పుడు ఈ వెంచర్లో కూడా మమ్మల్ని పార్ట్నర్గా ఉండమన్నారు ఉండమంటే అందులో ఉందామా లేదా అని చెప్పేసి ఆ డిస్కషన్స్లో ఈ మధ్యకాలంలో మా వాళ్ళు పోయి డిస్కషన్ చేసిండ్రు అంతే తప్ప ఇంకా ఏం లేదు సాల్వ్ చేసింది ఇంకొద్ది కబ్జా పెట్టింది కాదు ఏది అటువంటిది ఏం కాదు కబ్జా పెడితే వచ్చి చెప్పాలి అండి క్లియర్ కట్ గా క్లియర్ కట్ ల్యాండ్ కోర్టుకెళ్లి గెలిచిన ల్యాండ్ దాంట్లో ఇంకా కోర్ట్ల కొన్ని కేసెస్ నడుస్తున్నాయి ఆ కోట్ల కేసెస్ నడుస్తున్నాయి కానీ మీరు కూడా రండి పార్ట్నర్షిప్ ఒకటి చేశారు కానీ రెండో వెంచర్లో రండి అని చెప్పి ఆహ్వానించారు ఆహ్వానిస్తే ఆ డిస్కషన్ లో పోయి పార్టిసిపేట్ చేసిన మాట వాస్తవం ఇప్పుడు మీకు ఇంత మంచి పేరు ఉంది కాబట్టి ఈ ల్యాండ్ విషయాల్లోకి ఎందుకు తలదురుస్తారో చెడ్డ పేరు వస్తుంది కదా బాగా ఎందుకంటే అంటే మేము వ్యాపారం చేసుకోద్దాం అంటే అంటే కబ్జా గా ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళే మార్గంలో కూడా ఆ సేనాపతి అయితే ఆరు వేల గజాల స్థలము సేనాపతి వర్సెస్ కొంతమంది ముస్లిమ్స్కే అది గొడవ జరుగుతోంది అయితే మీరు సేనాపతిని నేను కూల్ చేసుకుంటాను అనేసి ఆ ముస్లిమ్స్తో మాట్లాడి మీరు ఆరు వేల గజాలు మీరు రిజిస్టర్ చేసుకున్నారంట కదా ఇది డిస్ప్యూట్ కదా ఇది చూడండి ఆ కేసు ఒకసారి రిజిస్టర్ చేసుకుని కేసు ఒకసారి చూడండి మేము రిజిస్టర్ చేసుకోలేదు ఓకే ఓకే రిజిస్టర్ చేసుకో సేనాపతి కోర్టులో కేసు ఓకే మా వాళ్ళు ఎవరైతే తీసుకునే వాళ్ళు గెలిచారు ఒకసారి కోర్టు కేసు చూస్తే మీకు తెలుస్తుంది దాని తర్వాత అది ఒకవేళ మీకు ఎట్లా అనిపిస్తే అట్లా దాని మీద కామెంట్ చేయొచ్చు క్లియర్ కట్ కోట్లో వాళ్ళు ఓడిపో వాళ్ళు ఓడిపోయారండి సేనపతి వాళ్ళు ఓడిపోయారు ఓడిపోయారు ఓకే ఓకే మరి ఇంకొక ఇది కూడా వచ్చింది అంటే ఒక చేపల చెరువునే మింగేశారు అంటే కర్మన్ ఘాటు ఈ నందన్వన్ సమీపంలో ఉన్న ఒక చేపల చెరువుని మీరు మింగేశారు అంటున్నారు చేపల చెరువుని మింగేయడం ఏంటంటే బాబు అనేసి నాకు అనుమానం వస్తుంది ఏంటది చేపల చెరువు మింగేశారు ఎక్కడ చేపల చెరువు ఎక్కడ ఉంది నాకు అర్థం చేపల చెరువు ఒక చెరువు ఉంటే ఆ చెరువుని అంటే నాకు అర్థం కాదు ప్రజలు కానీ లేకపోతే మీడియా కానీ ఒక్కకుంటుందండి ఆ చేపల చెరువు కాదు ఏ చెరువు కాదు అది అది వెనకట ఒక లో లయింగ్ ప్లేసు అందులో నీళ్ళు నిలుస్తుండే ఆ నీళ్ళు నిలిచినప్పుడు అందులో ఒక చెరువులాగా కనిపిస్తుండే కల్పిస్తుండే ఎక్కడ కూడా చెరువు అనేది లేదు అది ప్రైవేటు వ్యక్తుల భూమి రెండు వేల పద్దెనిమిదిలో నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే కాకముందు వాళ్ళు జిఎం మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా చేసిండ్రు మా భూమిలో వచ్చి నీళ్ళు చేరుతుండే దానికి డ్రైన్ కట్టమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసిండ్రు దాని తర్వాత స్థానికంగా ఉన్న ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక నాయకుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయబడి ఉన్న ఒక నాయకుడు వీళ్ళందరూ కలిసి దాన్ని పన్నాగం చెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయముడున్న వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా పెద్ద స్కెచ్ చేసి దాన్ని భక్షిద్దామని పెద్ద ప్లాన్ చేసిండ్రు ఓకే భక్షిద్దామని పెద్ద ప్లాన్ చేసిండు ప్లాన్ చేస్తే పాపం ఏదో సాగు తప్పి కన్ను లోటపోయినాడు ఆ ప్లాట్ హోల్డర్స్ అందరూ కలిసి అందులో వరకు ఓ పోలీస్ ఆఫీసర్ పరిచయం ఉంటే ఆయన దగ్గర పోయి అలా రక్షించుకున్నారు నానా రకాలుగా ఇబ్బంది పడి రక్షించుకున్నారు ఆ ప్లాట్ వాళ్ళు ఓకే ఓకే అట్లా అంటే మీరు సేవ తప్పితే వేరే తెలుదు ఏదో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు అంతా బాగానే ఉంది అంటే మీకు మంచి ఇమేజ్ ఉండడం వల్ల రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఏమంటే అదృష్టం లేదు మంత్రి కాలేదు గతంలో కూడా ఈ ఆదివాసీ కాలనీ మీద కూడా మీ పైన ఆరోపణలు వచ్చాయి కదా గతంలో కూడా దాదాపు ఒక రెండు వందల కుటుంబాలని మీరు బలవంతంగా ఖాళీ చేసి దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పారు దానిపైన అప్పట్లో సర్వే సత్యనారాయణ కావచ్చు ఇప్పుడున్న రామ్మోహన్ గౌడ్ మీ టీఆర్ఎస్ ఉన్న ఇద్దరు కూడా దాని మీద ఆందోళన చేశారు రాస్తారోకాలు చేశారు మీరు వ్యతిరేకంగా చేశారు అప్పట్లో ఏమది అసలు అలాంటి విషయాలు కూడా తల సర్వే సత్యనారాయణ గారు రామ్మోహన్ గౌడ్ గారు సంభాషణ ఆడియో ఒకటి లీక్ అయింది అప్పట్లో అప్పట్లో అది మీ దృష్టికి రానికుంటుంది ఓకే ఆదివాసీ కాలనీ అనేది ఒక ప్రైవేట్ వ్యక్తుల భూమి ఆ ప్రైవేటు వ్యక్తుల భూమితో కాలనీ వాళ్ళ అందరూ కూడా ఆదివాసీ కాలనీ వాళ్ళందరూ రావడం వల్ల బహిర్భూమికి కానీ టాయిలెట్ కానీ లేకపోవడం వల్ల అక్కడ రోడ్ల మీద పోతుందని చెప్పి చెప్పింది ఆ ప్రైవేట్ వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళకి ఏదో భూమి కొనిచ్చి ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసే ప్రయత్న ప్రాసెస్ చేశారు దానికి ఇప్పుడు మీరు చెప్పిన రెండు పేర్లు అడ్డం పడ్డాయి ఈడికి ఎట్లా షిఫ్ట్ చేస్తారని అడ్డం ఎందుకు పడ్డాయి అంటే అడ్డం పడి వాళ్ళని రక్షిద్దామనే ఉద్దేశం కాదు అడ్డం పడ్డం వల్ల ల్యాండ్ ఓనర్స్ వచ్చి వీళ్ళకి ఏమైనా చేస్తారని చెప్పేసి అడ్డం పడ్డారు కానీ ఆ ల్యాండ్ ఓనర్స్ మాత్రం ఆ పని చేసుకున్నారు ఆ పని చేసుకున్నారు ఆ పని చేసుకుని ఇక్కడికి వెళ్ళి అక్కడ షిఫ్ట్ చేసి వాళ్ళకి ప్లేస్ కొనిచ్చి అక్కడ అందరినీ కూడా మళ్ళీ కొత్తగా బోరింగ్ వేపిచ్చేసి మళ్ళీ అందరు కూడా కరెంట్ తీగలు వేపిచ్చి అక్కడ అందరినీ కూడా షిఫ్ట్ చేసుకున్నారు ఆ షిఫ్టింగ్ ప్రాసెస్ని వీళ్ళిద్దరు అడ్ అడ్డుకున్నారు దాంట్లో ఇద్దరు మధ్యలో సంభాషణ అయింది నీకెంత ఇస్తావు నాకేం ఇస్తావు అదంతా సంభాషణ ఆడియో లీక్ కూడా అయింది పేదల కష్టాలు ఇలా వాటాల కోసం మాట్లాడుకుంటే అదంతా ఆడియో కూడా లీక్ అయింది వాళ్ళు ఆడియో లీక్ వీళ్ళు మీకు అయిపోయింది అంతేగాండి ఇప్పుడు ఆడియో లీక్ ఇది అన్ని చేసినా అంటే ఇవి అన్ని దొంగతనాలు చేయాలో సుతిరెడ్డి గారి మీద మా దగ్గర ట్రెండ్ ఎట్లుండీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు మంచి అయితేనేమో మా భాగస్వామ్యం ఉందని సకల్ గుద్దుకుంటూ ముందుకు వచ్చి ఫోటోలు దిగుతారు అయిపోతే సుధీర్ రెడ్డి మీద దూషేస్తారు సుధీర్ రెడ్డి వల్లనే అయింది అనే అనేక రకాలుగా ఏది చెడైనా మా మీద దోషే అలవాటు ఓకే సరే అవన్నీ రాజకీయాల సహజమే కాబట్టి దాన్ని మేము పెద్ద పట్టించుకోము ఇప్పుడు మీరు ఒకే వేదికలో ఉన్నారు ఒకే పార్టీలో ఉన్నారు ఒకే కార్లో ఉన్నారు మీరు మీ ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ ఉంటే ఎలా కష్టం కదా పార్టీకి కానీ మీకు కానీ ఇబ్బందులు కాదంటారా అంటే ఏం చేస్తామంటారు గ్యాప్ అంటే మీరు రామ్మోహన్ గారు గారిని కలుపుకోరా ఆయన మీతో కలవరా ఇప్పుడే చెప్పే కానీ మీకు ఏ ప్రోగ్రాం మేము పిలిచినా కానీ మేము పిలవలేదని చెప్తారు చెప్తాం ఓకే అన్ని ప్రోగ్రాం మేము పిలుస్తాం పార్టీ అధిష్టానం మేము చొరవ తీసుకోలేదా చెప్పినాం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకపోయినాం ఓకే అంటే క్యాడర్ డిస్టర్బ్ చేస్తారు మీ క్యాడర్ వాళ్ళ క్యాడర్ కొంత మీ క్యాడర్ కొంత ఇట్లా డిస్టర్బ్ కావడము పార్టీ కార్యక్రమం డిస్టర్బ్ కావడం అనేది ఎప్పుడూ ఒక రోజు కాదండి రోజు అదే పనిలో ఉంటారు వాళ్ళు డైలీ డైలీ అదే పనిలో ఉంటారు రోజా మేము ఎదుర్కొని మేము చేస్తూనే ఉంటాం ఆ పనులు మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం ఓకే అదే ఇక్కడ ఒకటి అనమాట ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తాడు తప్పితే ఆయన ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ కార్పొరేటర్లు గెలవలేరు పక్క పార్టీ కార్పొరేటర్లు గెలుస్తుంటారు ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తాడు కార్పొరేటర్లు మాత్రం ఓడిపోతుంటారు అంటుంటారనమాట కారణం ఏంటి మొన్న కూడా వనస్థలిపురం నుంచి అంటే బీజేపీ నుంచి వెంకటేశ్వర రెడ్డి అనుకుంట టీఆర్ఎస్ వచ్చి జిట్టా రాజశేఖర్ రెడ్డి అమ్మా నిలబడితే అక్కడ బీజేపీ అంటే రెడ్డి మీ అనుచరుడు కాబట్టి మీరు టీఆర్ఎస్ అభ్యర్థి మీరే ఓడించి జిట్టా అతన్ని వెంకటేశ్వర రెడ్డిని గెలిపించుకున్నారనేది కూడా అవతల వర్గం నుంచి వస్తున్న ఒక వాదన అంటే వాళ్ళు అట్లా అనుకుంటున్నారు చెంద్ర ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి టీఆర్ఎస్లో నాయంబడే ఉండే లచ్చిరెడ్డి కూడా నాయంబడే ఉండే టీఆర్ఎస్లో ఇద్దరు కూడా పార్టీ మారొద్దంటే వాళ్ళిద్దరు ఇద్దరు టికెట్లు అడిగారు మాకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తేనే మేము ఉంటామని చాలా స్పష్టంగా చెప్పారు నేనున్న పదకొండు మంది కార్పొరేటర్లు ఎవరిని కూడా మార్చలే పాత పదకొండు మంది కార్పొరేటర్లే ఉన్నారు మార్చే అవకాశం నాకు ఉండే ఒక నాలుగు నుంచి ఐదు మార్చే అవకాశం కూడా ఉండే కానీ నేనే పార్టీలకు కొత్త వచ్చినా వీళ్ళని మార్చడం అంత బాగుండదన్న ఉద్దేశంతో నేను వాళ్ళనే కొనసాగించిన వీళ్ళు మాత్రం ఏం చేసినప్పుడు మాకు పార్టీలో మాకు టికెట్ ఇస్తూనే ఉంటాం లేకపోతే మేము పార్టీ వదిలిపెట్టిపోతామని చెప్పేసి చెప్పిండ్రు చెప్తే నేను టికెట్ ఇవ్వలేకపోయినా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి వాళ్ళు బీజేపీకి వెళ్ళి గెలిచారు అదే రామ్మోహన్ గౌడ్ వైఫ్ మీద మీ నిలబడ్డ పోటీ పడ్డ లచ్చిరెడ్డి కూడా గెలిచాడు అక్కడ కావాలని రామ్మోహన్ గౌడ్ వైఫ్ గెలిస్తే మీకేడా ఇబ్బంది వస్తుందని కావాలని మీరే ఓడించారనే వాదన కూడా ఉంది అక్కడ అలాగే లచ్చిరెడ్డి పార్టీ మారడం వల్ల రామ్మోహన్ గౌడ్ పద్దెనిమిది ఓట్ల పద్దెనిమిది ఓట్లతో పా గెలిచాడండి అరవింద్ రెడ్డి కూడా పార్టీ మారుస్తానికి పోయి సిద్ధమై పోయిండు ఓకే పోతా అని చెప్పేసి అంటే నేను అతన్ని ఆపిన లచ్చిరెడ్డి ఆపిన అరవింద్ రెడ్డిని ఆపిన అరవింద్ రెడ్డి నేను ఆపితే నా గౌరవం నా మాట మీద గౌరవంతో ఆగిపోయిండు రెడ్డి పోయిండు ఒకవేళ అరవింద్ రెడ్డే పోయి టికెట్ సంపాదించుకుంటే ఐదు వేల ఓట్లతోటి రామ్మోహన్ గౌడ్ భార్య ఓడిపోతుంది ఓకే గతంలో రెండు వేల పదహారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రామ్మోహన్ గారు ఓడిపోయినప్పటికీ పదకొండుకు పదకొండు కార్పొరేటర్ రావాలని గెలిపించింది మీరు ఒక్కటి కూడా గెలిపించుకోలేకపోయారన్న ఒక విమర్శ ఉంది అవునా గెలిపించుకోలేదు మీరు నేను గెలిపించేది రామ్మోహన్ గౌడ్ గెలిపించేది ఏముందండి రామ్మోహన్ గౌడ్ పదకొండు మందిని గెలిపించండి పార్టీ వేవ్ అట్లుండే గెలిచిండ్రు గెలిచింది కాబట్టి నేను గెలిపించిన అంటారు ఓకే ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి సుధిరెడ్డి అంటారు అప్పుడు నేను చెప్పేగా మంచి అయితే వాళ్ళ ఖాతాలో చెడు అయితే సుధీరెడ్డి ఖాతాలో అంతేనా ఇప్పుడు ఇదే పరంపర కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయా మా దగ్గర కొంచెం బాగా వరదలు ఇంత ముందుకు వచ్చే బాగా నష్టమైంది దెబ్బతిన్న ప్రాంతాలు కాబట్టి మా మీద కొంచెం వ్యతిరేకత వచ్చింది అప్పుడు ఆ పదివేల రూపాయలు పంచడం కూడా కొంచెం మాకు ఇబ్బందికరంగా అంటే దాని మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి అంటే సరిగా పంచలేదని రాని వాళ్ళ అసంతృప్తి బాగా వెలగక్కడము వచ్చిన వాళ్ళు మాత్రం సైలెంట్గా కూర్చోవడం ఇట్లా అనేక రకాలుగా అయింది అప్పుడే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కొంచెం ఇవి కూడా ఇవన్నీ కొంచెం కలగలిపి మాకు కొంచెం నష్టం బాగానే అయింది ఓకే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కదా మే ఎల్బీ నగర్ నియోజకవర్గము ఇప్పుడు ఎంపీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ నాకు అర్థం కాలేదు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఎన్నికలు జరిగాయి కదా మీకు ఎమ్మెల్యే ఎన్నికల్లో లక్ష పదమూడు వేల ఓట్లు మీకు వచ్చాయనుకుంటారు రామ్మోహన్ రెడ్డి గారికి తొంభై వేల ఓట్లు ఏమో వచ్చాయి మీకు తొంభై వేల చిన్న వచ్చినాయి ఆ తొంభై వేల ఓట్లు వచ్చాయి దాదాపు మీరు తొంభై వేలు కానీ తొంభై ఆరు వేలు వచ్చినాయి తొంభై ఆరు వేలు వచ్చి అంతా కలిపి ఒక పదిహేడు పది వేలు మీరు మెజార్టీతో గెలిచి పంతొమ్మిది వేల మెజార్టీ మెజార్టీతో మీరు గెలిచారు అక్కడ బాగానే వాడు మెజార్టీ మీరు తెచ్చారు కదా మరి అదే ఎంపీ ఎన్నికలకు వచ్చేలాకే ఎల్బీ నగరు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇరవై ఎనిమిది వేల మెజార్టీ వచ్చింది ఎందుకంటే అప్పుడు నేను పార్టీ మారినప్పుడు పార్టీ మారిన ఎందుకు ఏ కారణం వల్ల పార్టీ మారిన ప్రజలకు చెప్పలేకపోయినా ఎందుకంటే నా తత్వం ఎటువంటిది అంటే సైలెంట్గా వర్క్ చేసుకుపోయేట తత్వం ఎప్పుడు కూడా నేను పత్రికా సమావేశాలు కానీ ప్రెస్ మీడియాలు కానీ పెట్టను అప్పుడు కూడా పార్టీ నేను నాకు చేసిన మోసాన్ని కూడా నేను ప్రజలకు ఎవరు చెప్పలే ఎప్పుడు కూడా చెప్పలే అయితే అందరిలాగానే ఏదో నేను కక్కుడితి పడ్డాను అనుకున్నారో లేకపోతే నేను ఏదో ప్రలోభపడ్డానని చెప్పేసి అనుకున్నారేమో పార్టీ మారిన కారణం వల్ల నేను కూడా ఏదో ప్రలోభపడ్డా అని చెప్పేసి ఉద్దేశంతో అతనికి ఎక్కువ మెజారిటీ వచ్చింది అంతేగాని ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పుడు కూడా మీరు పరోక్షంగా రేవంత్ రెడ్డి కోరు కోసమే అప్పుడు పనిచేశారు దాంతో మెజార్టీ వచ్చింది అనేది కూడా అంటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ ఖచ్చితంగా గతంలో ఇంత మీ ఇద్దరు ఓట్లు కలిపి ఉన్నాయి మనకు అక్కడ మెజార్టీ రావాలి అక్కడే మెయిన్ బేస్ చేసుకోవాలని అంత ఆదేశించినా కూడా రేవంత్ రెడ్డికి అక్కడ మెజార్టీ వచ్చిందంటే పరోక్షంగా మీరు ఒక కోవర్ట్లా పనిచేశారు రేవంత్ రెడ్డి గారి కోసం అనేది మీ పార్టీలోనే కొంతమంది నుంచి వస్తున్న వాదనలు ఒకవేళ నేను కోవర్ట్ గా పనిచేస్తే మినిస్టర్ మల్లారెడ్డి గారు కూడా కోవర్ట్ అయ్యి ఉండాలి సుభాష్ రెడ్డి గారు కూడా కోవర్ట్ అయ్యి ఉండాలి ఇలా అందరు అయితే నేను కూడా కోవర్ట్ కదా నేను కూడా సిట్టింగ్ వాళ్ళు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఎల్బీ నగర్ గురించి మాట్లాడుతున్నాను అవునండి ఇప్పుడు నా దగ్గర మైనస్ వచ్చింది అట్లనే వాళ్ళ దగ్గర కూడా మైనస్ వచ్చింది కానీ మైనస్ వస్తే ఇప్పుడు వాళ్ళు కూడా కోవట్లేదు వాళ్ళు టీఆర్ఎస్లో నిబడ్డప్పుడు వాళ్ళు పదిహేను ఇరవై వేల ఓట్లతో గెలిచిండ్రు టీఆర్ఎస్ రేపు పోతున్నాం ఎంపీ ఎలక్షన్స్ రాగానే పదిహేను వేల ఓట్లు మైనస్ అయినాయి అంటే పదిహేను వేల మెజార్టీ పోయింది ఇంకా పదిహేను వేల మై మైనస్ అయినాయి కాబట్టి ఎలక్షన్ ఎన్నిక అంటే ఏంటంటే ఆ రోజుల్లో కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని గుర్తించి ఓడగొట్టారు ఎల్బీ నగర్లో రేవంత్ రెడ్డి గారి గురించి తెలవక గెలిపించారు ఇప్పుడు తెలుస్తుందండి ఒక రోజు కూడా కాన్సెన్సింగ్ నియోజకవర్గానికి రాడు ఒక సమస్య పట్ల కూడా మాట్లాడాడు ప్రశ్నించే అని చెప్పి ఏదైతే టైటిల్ పెట్టుకుండో ఏ సమస్య మీద ఇప్పటిదాకా ప్రశ్నించుండో సంగతి మాకైతే అర్థమైతే లేదు లో వరదలు వచ్చినాయి పెద్ద నష్టమైంది ఎవరిని ప్రశ్నించుండు ఏమని ప్రశ్నించిండు కరోనా వచ్చి బీభత్సమైంది ఆ టైంలో ఎవరిని ప్రశ్నించండు ఏమని ప్రశ్నించండు రోజు స్థానిక సమస్యలు బాగున్నాయి ఏమని ప్రశ్నిస్తుండు ఎందుకు ఏ ఎక్కడ ప్రశ్నించుండు అనేక రకాల సందేహాలు ఇప్పుడు ప్రజలు వెలిగిస్తున్నారు అప్పుడు పొరపాటు చేసినామని చెప్పేసి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు కాకపోతే మీరు అన్నారు వాళ్ళిద్దరు జేసీబీలు అయితే నేను హిట్ అనేది మాటల వరకు బాగానే ఉంటుంది అసలు రేవంత్ రెడ్డి గారి యొక్క దూకుడికి మీ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఒక్కొక్కసారి కంగారు పడే పరిస్థితి అనమాట రేవంత్ రెడ్డి గారు వచ్చి నిలబడితే మీరు తట్టుకుంటారు అసలు రేవంత్ రెడ్డి గారి గురించి అసలు అంటే మేము ఇట్లా సాఫ్ట్గా కనిపిస్తున్నాం అని చెప్పి మెత్తగా కనిపిస్తున్నాం అండి బయట మేము అట్లా అట్లేమండి మేము అంటే రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలు కాపాడాలి అడగోలుగా మాట్లాడొద్దు చాలా ఆచిచూచి మాట్లాడాలి ప్రజలకు ఎప్పుడు సేవా దృక్పథంతో ఉండాలి ఎప్పుడు మీడియా కింగ్ కావద్దు ప్రజల మధ్యలోనే ఉండాలి ప్రజలకు సేవ చేస్తుండాలని ఒక మంచి ఆలోచనలతో మేము ఆ ఆ పద్ధతి పాటిస్తున్నామండి లేకపోతే మాతో మాట మాట కల్పి చూడమని చెప్పండి రేవంత్ రెడ్డి రెడ్డి గారితో మాట మాట కలపగలుగుతారా డైలాగులకే మీరు కలపండి కలపమని చెప్పండి ఒకసారి మాట్లాడతాం ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ వేదిక అయినా సరే ఐఎమ్ రెడీ అండి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఓకే అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లేక వస్తుంది అని అంటున్నారు ఈసారి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై మూడులో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో అంటున్నారు అంటే మీరే అనుకుంటున్నా అయ్యో ఈరోజు రేవంత్ రెడ్డి సారథ్యంలో నేను నిండింటే బాగుంటానని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాంటి కదా అనిపిస్తుంది ఏమన్నా రేవంత్ రెడ్డి సారథ్యంలో నేను నాకు పీసీసీ ప్రెసిడెంట్ వద్దని చెప్పి నేను బయటకు వచ్చేటప్పుడు వద్దని నిర్ణయించుకున్నప్పుడు ఇంకెవరైతే నెక్స్ట్ అనేది నాకు ఆలోచన ఉంది ఓకే నేను వద్దనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి అయితే అనుసంగతి తెలుసు రేవంత్ రెడ్డి కింద నేను పనిచేయడం ఏంది నేనే పార్లమెంట్ టికెట్ ఇప్పించిన ఆయనకు నేను ఏంది అంత పెద్ద ప్రాముఖ్యమైన పార్లమెంట్ సిటీ ఇచ్చిన పార్లమెంట్ టికెట్ దొరికినప్పుడు టెలిఫోన్ లో కమ్యూనికేట్ చేయడు ఎవరితోటి ఎవరితోటి మాట్లాడదు పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది రేపల్ నుండి అనౌన్స్ అవుతుందంటే ఇట్లా పెడతాడు మెసేజ్ ఇటువంటి వ్యక్తి కింద నేను ఎందుకు పని చేయాలి అని చెప్పి అతని ఫ్యామిలీని గుడిలో చేయిబెట్టి ప్రమాణం చేసి పార్లమెంట్ టికెట్ ఎవరిచ్చిందో సంగతి ఒకసారి అడగండి అడిగి ఆయన కాదు రెడ్డి గారికి టికెట్ అంత పెద్ద మనిషి మీరు నేను పెద్ద మనిషి అని చెప్పుకోనండి కానీ ఇప్పించిన మాట వాస్తవం నేను పెద్ద మనిషి అని చెప్పుకోను కానీ రేవంత్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇప్పించింది నేనే సంగతి రేవంత్ రెడ్డికి తెలుసు రేవంత్ రెడ్డి పక్కకున్న అనిచవర్గా అందరికి తెలుసు అదే నాకు కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంది కొత్త ఆయన అనౌన్స్ కూడా చేసిండు నా దగ్గరకు వచ్చినప్పుడు టికెట్ వచ్చినప్పుడు నాకు టికెట్ ఇప్పించి సుధీర్ అన్న టిఆర్ఎస్ ఎందుకు పోయిండు అనేది చెప్పిండు పీసీసీ తెచ్చుకోలేని మీరు ఎంపీ టికెట్ ఇప్పించారా పిసిసి నేను తెచ్చుకోలేని కాదు పీసీసీ తెచ్చుకునే ప్రాసెస్ నాకు అది నాకు డైజెస్ట్ కావాలి ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసి మళ్ళీ పది పదిహేను కోట్లు టిప్పులు ఇవ్వాలంటే నేను నాకు నచ్చలేదు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ మీద అంత కమిటెడ్తో కమిట్మెంట్తో పనిచేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయినా మీరు ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యే అయినా మీకు ఆ పార్టీ మీద ఎందుకు అంత కమిటీ అసలు మొత్తం అంత కమిటెడ్గా పనిచేయలేకపోయారు మీరు అంటే నేను కమిటెడ్గా పనిచేసిన కాబట్టి నాకు అన్యాయం జరిగిన అన్యాయాన్ని నేను జీర్ణించుకోలేకపోయినా ఆయన కమిటెడ్గా పనిచేయలేదు ఆయన కోసం కమిట్మెంట్ కాదండి తెలుగుదేశం పార్టీ పడవ మునిగిపోతుంది ఏదో పడవ ఎక్కితే కానీ నాకు అధికారం రాదు రేపు పొద్దున నేను ముఖ్యమంత్రి కావాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి మునిగిపోయే పడవలకు కాలేను కాబట్టి కనీసం ఒడ్డుకున్న పడవని కాంగ్రెస్ పార్టీలు ఎక్కితే ప్రయత్నం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆయన పడవ ఎక్కిండు ఓకే అంతేగాని ఆయన కమిటెడ్ కాదండి ఈ రోజు కూడా కమిటెడ్ కాదండి ఆయన ఈ రోజు కూడా మీకు చెప్పలేను కానీ ఇక కొన్ని విషయాలు చెప్తే బాగుండదు చెప్పండి ఇక మీడియా ముందరం తాగేద్దాం అంతే కదా ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న రియల్ టార్స్ ని అత్యధికంగా బ్లాక్ మెయిల్ చేసేది రేవంత్ రెడ్డి ఓకే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చెప్తున్నా కానీ నా సంగతి మీకు తెలుసు కానీ మేము అన్ని కరెక్ట్ చేస్తాము ఎవరికి బ్లాక్మెయిల్ లొంగము ఇటువంటి బ్లాక్మెయిల్స్ చాలా మంది చూసాం కానీ చాలా బ్లాక్మెయిలింగ్ పద్ధతులు వాడేది ఆ యొక్క మార్గాలు వెతికి బ్లాక్మెయిలింగ్ చేసేది ఈ లేకపోతే ఏంటని ఇంట్లో ఒక సెటప్ పెట్టుకుంటే పాత రిటైర్డ్ కలెక్టర్లు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ ఎమ్ఆర్ఓలు రిటైర్ వాళ్ళు పెట్టుకుని సెటప్ పెట్టి హైదరాబాద్లో ఉన్న భూములన్నిటిని కూడా ఏ దానికి ఏము లొసుకుంది దానికి ఎక్కడ చిన్న గ్రిప్ మాకు దొరుకుతుంది దాన్ని పట్టుకొని దాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి ఏమైనా సపరేట్ ఆఫీస్ పెట్టుకుంటారా అండి అధికారం లేదు ఎమ్ఆర్ఓలు ఆర్టీఓళ్ళు అంతా ఆయన దగ్గర ఎందుకుంటారు అధికారంలో రిటైర్ అయిపోయిన అందరినీ పెట్టుకుంటాడు సెటప్ అదొక పెద్ద ప్రొఫెషనల్ జాబ్ లెక్క చేస్తాడు అండి ఆయన ఓకే ఆయన ప్రొఫెషనల్ జాబ్ లెక్క చేస్తాడు ఆయన ఆయన ఇంకా మమ్మల్ని పార్టీ మారిండ నాకు అర్థం కాదు ఇప్పుడు ఆయన ఎంత మోసం చేసినట్ట ప్రజల్ని నిజంగా పార్టీ మారినప్పుడు అంటే రాజకీయాలు ఉన్నప్పుడు తెలుసు తెలుసుకండి ఎవరికి ఇస్తారండి రాజీనామా లెటరు పార్టీ అండి పార్టీ రాజీనామా చేస్తే రాజీనామా చేయాలి రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారండి స్పీకర్కి ఇవ్వాలి కానీ మరి ఆయన ఎవరికి ఇచ్చిండీ చంద్రబా చంద్రబాబు నాయుడికి ఇచ్చిండీ చంద్రబాబు నాయుడికి ఇచ్చి పార్టీ అధ్యక్షునికి రాజీనామా లెటర్ ఇచ్చి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేడు దాన్ని ఏమీ చేయలేడు ఇక్కడ గన్మెంట్లను వదిలిపెట్టేసిండు పేరుకు మాత్రం అక్కడ చంద్రబాబు నాయుడికి ఇచ్చిండు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత పోయిండు కొడంగల్లో అధికార కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాగా హోదాలో పాల్గొన్నాడు అంటే ఇంతకన్నా మోసం ఏమైనా ఉందా అండి ప్రజలకు ఇది పచ్చి మోసం అండి డ్రామా మోసం ఇది అయినా ఒక్కటండి నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి గారు అసలు రాజకీయాల్లో ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఆ పార్టీలో ఉండే అర్హత లేదండి మరి మీరెవరు రాజీనామా ఇచ్చారు మీరు మీ పార్టీకి మారినప్పుడు నేనే మా రాజీనామా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేనా నేను ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అండి టిఆర్ఎస్ ఎమ్మెల్యేనా మీరు బీఫామ్ తో గెలిచింది అక్కడ కాంగ్రెస్ పార్టీలో గెలిచాను మీ అసెంబ్లీలోకి పోతే మీ ఎమ్మెల్యేల ఒక జాబితా ఉంటుంది కదా ఆ ప్రోటోకాల్ లైన్లో మీకు కాంగ్రెస్ నుంచి ఉంటుందా టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఉంటుందండి ఇప్పుడు ఎందుకంటే మీరు షెడ్యూల్ టెన్ ప్రకారం మేము చట్టపరంగా మేరు చేయం పదమూడు మంది చట్ట రాజ్యాంగం ప్రసాదించిన చట్టం తోటి ఆ చట్టపరంగా మేము లీగల్ కదా మమ్మల్ని పాయింట్అవు ఈయన మాత్రం చంద్రబాబు నాయుడుకు రాజీనామా లెటర్ ఇచ్చేసి ఒక డ్రామా ఏంటంటే గవర్నమెంట్ వదిలిపెట్టేసి అందరు చూసినప్పుడు రాజీనామా లెటర్ అని చెప్పేసి బయట తిరిగిండు ఆయన రాజీనామా యాక్సెప్ట్ కాదన్న సంగతి ఆయనకు ఒక్క తెలుసు ఓకే ప్రజలకు తెలియదు రాజీనామా ఇచ్చిన పత్రికల్లో టీవీలో మాత్రం రేవంత్ రెడ్డి రాజీనామా రేవంత్ రెడ్డి రాజీనామా వస్తూనే ఉంది కానీ అది యాక్సెప్ట్ కాదు నేను ఎమ్మెల్యేగానే ఉంటానన్న సంగతి ఆయనకు మాత్రం తెలుసు మరి రేవంత్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే అవతల ఇంకొక జేసీబీ ఉంది అదే బండి సంజయ్ గారు బీజేపీ దూసుకొస్తుంది అనమాట శతాబ్ది ఎక్స్ప్రెస్ టైప్లో బీజేపీ కూడా తెలంగాణ అలా దూసుకొస్తుంది దానికి డ్రైవరు సారథ్యం వహిస్తుంది బండి సంజయ్ గారు మరి ఆయన ఎట్లా ఎదుర్కొంటారు మీరు అసలు అంటే ఇప్పుడు ఇంతముందు మీకు సామెత అంటే మరీ ఆ సామెత కూడా చెప్తే బాగుంటుందో బాగుండదో ఇప్పుడు పులితోలు కప్పుకుంటే పులి కారండి పిల్లి పోయి పులితోలు కప్పుకుంటే పులి కాదు దాని లేక గర్జించపోయినా అది దాని గంభీర్యము రాదు ఓకే వీళ్ళు ఈ విధంగా ఎంత అరిచినా కానీ ఆ గాంభీర్యత అది రాదు వీళ్లకు వాళ్ళు ఏదో ఇప్పుడు రాష్ట్ర అయిన అని చెప్పేసి అది ఇది అడ్డదిడ్డంగా మాట్లాడితే ఆయన పెద్ద గంభీరమైన కాదు జేసీపీ కాదు జేసీబీ కానీ ఇంకా చిన్నగానే ఉంటుంది చిన్న సైజు జేసీపీ ఉండవచ్చు అది నేను మీకు మీరు చెప్పాను నేను నేను అంతకన్నా పెద్ద హిటాచిని కాబట్టి నెట్టుకుంటూ పోవాల్సింది కానీ రాజకీయంలో మీరు ఇంతకు ముందు ఇదే ఇంటర్వ్యూలో స్టార్టింగ్లో అన్నారు రెండు వేల పద్నాలుగులో అంటే పదహారులో కార్పొరేటర్లు పదకొండు మంది ఓడిపోయారు మీరు ఎమ్మెల్యే ఉంటే అప్పుడు టీఆర్ఎస్ వేవ్లో ఉంది కాబట్టి గాలి ఉంది కాబట్టి మేము ఓడిపోవాల్సి వచ్చింది ఆ రోజు వాళ్ళకి గెలిచారన్నారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మెర్జ్ అయిపోయారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిపోయారు మీరు పార్టీ మారారు కాబట్టి రెండు వేల ఇరవైలో జేహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి మరి ఆ సమయంలో మీరు అధికారంలో ఉన్నారు మీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మీ నిజమైన పదకొండు మంది కార్పొరేటర్లను ఓడిపోయారు మళ్ళీ అంటే మాకు మా ఏరియాలో సిటీలో అన్నిటికైనా ఎక్కువ నష్టపోయింది మా ఏరియా వరదల వరదలలో అంటే మా ఆల్మోస్ట్ వాళ్ళు నడుములు పై పైదాకా ట్వంటీ టూ డేస్ దాదాపు కొన్ని వేల ఇండ్లలో నీళ్ళు ఉండేయండి నీళ్ళు ట్వంటీ టూ డేస్ ఉండేది నీళ్ళు సో దాంతో ఏంటంటే ఆ ట్వంటీ టూ డేస్ ఇంతమందికి మేము రెస్క్యూ చేసి వాళ్ళకు న్యాయం చేయలేకపోయినాం న్యాయం చేయలేకపోయినందుకు మాకు బాగా నష్టం జరిగింది ఎందుకంటే ఆ ఆ సంవత్సరం అట్టే జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా అదే విధంగా జరిగింది అంటే మామూలు వర్షంగా థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ నూట ఎనిమిది సంవత్సరాల తర్వాత పడ్డది నూట ఎనిమిది సంవత్సరాల తర్వాత థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ పడేవరకే మా దగ్గర దాదాపు ఎన్ని ఇండ్ల నీళ్ళు వచ్చేసినా మామూలుగా మోకాళ్ళి లోతు నీళ్ళేమో దాదాపు కొన్ని వేల ఇండ్లలో వచ్చింది లోతు నీళ్ళందా కొన్ని వందల ఇళ్లలో వచ్చేసినాయి అంటే ఇరవై రెండు రోజులు నీళ్లు ఖాళీ చేసేసి అండ్లకెళ్ళి బయటికి వెళ్ళి ఎక్కడో పోయి తలదాచుకొని అలాగ రోజు ఫుడ్డు కోసం అన్నీ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి కారు ఉంది స్కూటర్ ఉంది అన్నీ లేకపోతే అన్ని గవర్నమెంట్ జాబ్ ఉంది అన్నీ ఉన్న వాళ్ళు కూడా బంధువుల ఇళ్లలో తలదాచుకునే పరిస్థితి అక్కడ ఇండ్లో తినే పరిస్థితికి వచ్చేవరకు ఏంటంటే ఇది ఏదో ప్రభుత్వం మిస్టేక్ వల్ల జరిగిందనే ఒక అంచనాకు వచ్చింది జనం దాంతో ఆ వ్యతిరేకత ఎన్నికల్లో చూపించారు ఆ వ్యతిరేకత అంతా కూడా ఎన్నికల్లో చూపెట్టారు ఇప్పుడు అది పోగొట్టారు ఆ వ్యతిరేకత మీరు ఇప్పుడు నేనంటే రోజు ఉంటాం కాబట్టి అంటే అది కొంచెం వాళ్ళకు గుర్తున్నా కానీ దాదాపు అంతా పోయింది ఓకే ఓకే ఇకపోతే నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇక ప్రత్యర్థులు ఉంటారు మనకు అందరినీ కలుపుకొని పోవాలి ఎమ్మెల్యే అన్నా కాక రామ్మోహన్ గౌడ్ గారు అంటే అలా కలవరు అని మీరు చెప్తున్నారు అంటే ఆయన కూడా ఆశాబాహుడు కాబట్టి మీ వెనకాల నడిస్తే ఆయన కాస్త ఇబ్బంది కావచ్చు ఆయన నడవకపోవచ్చు ఎందుకంటే టికెట్ కోసం ఆయన కూడా రేస్లో ఉన్నారు గతంలో పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఈసారి టికెట్ దక్కించుకున్నారు కానీ మిగతా కేడర్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ అందరినీ కలుపుకొని పోవాలి ఈ జినరాం రెడ్డి అనే మాజీ కార్పొరేటర్ మీకు పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నారు ఆయన ఫ్లెక్సీలు కట్టినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మీ ఫోటోలు కూడా లేకోకుండా మీ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడుతున్నాడు ఆయన అంటే ఎందుకు అంతలా వ్యతిరేకిస్తున్నాడు ఆయన పూర్తి అంటే ఆయన ఒకడే కాదు ఫ్లెక్సీ కట్టేపుడు ఆయనతో పాటు రామ్మోహన్ గౌడ్ వాళ్ళ వారు కట్టారు ఆయన నా ఫోటో అయ్యారు ఇంకొక కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఆయన కట్టినప్పుడు నా ఫోటో అయ్యాడు వీళ్ళంతా కార్పొరేషన్కి ట్యాక్సెస్ కడతారు వాళ్ళు కానీ ఏం కడతారో తెలియదు కానీ ఫ్లెక్సీ కట్టాలంటే ట్యాక్స్ కట్టాలి కదా దానికి స్క్వేర్ ఫీట్ కట్టాలంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదండి అవసరం లేదండి ఫ్లెక్సీ కట్టాలంటే ఫైన్ కట్టాలి ఫైన్ కట్టాలి ఫైన్ మనం ఫ్లెక్సీ కడుతున్నాం అని అనుకున్నప్పుడు మనకు కొద్ది రోజులు ఫైన్ పడుతుంది ఆ ఫైన్ కడతానికి సిద్ధంగా ఉండాలనేది మనం ప్రిపేర్ కావాలి కానీ ట్యాక్స్ పుస్తకం వస్తే ఫైన్ పడదు కదా లేదు అండి ఫ్లెక్సీ కట్టడమే నేరం అసలు దానికి ఫ్లెక్సీ కడితే దానికి ఫైన్ వేస్తారు ఆ ఫైన్ మనం కట్టుకోవాలి కానీ ఇప్పుడు అన్ని ఊర్లో ఎక్కడ చుట్టూ ఫ్లెక్సీలే కదా ఫ్లెక్సీ అదే చెప్తున్నా జిహెచ్ఎంసీలో ఈ రూల్ ఉంది గ్రామాలలో మున్సిపాలిటీలో రూల్ లేదు అయితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కట్టాల్సి వస్తుంది తర్వాతనే రిసిప్ట్ తీసుకొని ఫ్లెక్సీ కట్టాలి అంటే కార్పొరేషన్ పనిచేస్తే పెట్టుకొని పోతారు ఫ్లెక్సీని సో ఇక్కడ మాత్రం ఫైన్ కట్టాల్సి వస్తుంది కొంతమంది నా ఫ్లెక్సీ కట్టరు ఓకే ఇప్పుడున్న ఉన్న లో కూడా కొంతమంది నా మీద కత్తులు నోడుతుంది లోపల ఇంటర్నల్ నోడుతున్నారు సరే ఆ నూరే సౌండ్ అంతా మనకి వినిపిస్తూనే ఉంది ఓకే కర్రా 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 అని కర్రా కర్రా వినిపిస్తూనే ఉంది భయపడరా మీరు అమ్మ కత్తులు నోడుతారా నేను చెప్పాకండి నేను దేనికి దేనికి ఇది గాను ఎందుకంటే ఏదో కొత్తగా వచ్చిన కానీ రాజకీయాల్లో ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఉన్నా సో ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటూ పోవాలో చేసుకుంటూ పోతూనే ఉంటాము ఓకే మీరు ఎమ్మెల్యేనే కాదు మూసీ నది డెవలప్మెంట్ దానికి చైర్మన్గా కూడా ఉన్నారని అంటారు కదా మరి మూసీ నదిని ప్రక్షాళన చేస్తాము మూసీ నదిలో మురికి లేకుండా చేస్తాం పార్కులు ఏర్పాటు చేస్తాం అది ఇది అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు మీరు చాలా గట్టిగా చెప్పారు కదా ఏం చేశారు ఇంతవరకు ఇప్పుడు మూసీ నది చేయడం అనేది ఏ ఒక ప్రభుత్వం నాలుగైదు సంవత్సరాలు చేయలేదండి ఒక పది సంవత్సరాల స్కీమ్ పెట్టుకోవాలి పది సంవత్సరాల స్కీమ్ పెట్టుకుంటే గానీ ఇది కాదు దాదాపు ఇప్పుడున్న అంచనాల ప్రకారం పద్నాలుగు వేల కోట్లు మూసీ నది మీద వెచ్చిస్తే గానీ మూసీ నది యొక్క స్వరూపం మారదు ఇప్పుడు మేము ఒక అర శాతం చేసాం అంటే నైంటీ నైన్ అండ్ హాఫ్ శాతం ఇంకా చేయాలి తొంభై తొమ్మిదిన్నర శాతం ఇంకా చేస్తేనే మూసీకి మొత్తం రూపం వస్తుంది అర శాతానికే ప్రజలు వచ్చి మూసీ నదికి వచ్చేసి ఈ మధ్యన ఒక మూడు నాలుగు వేల మంది వాకింగ్ చేస్తున్నారు ఓకే ఇంతకు ముందు మూసీ నదికి ఒడ్డుకు రానికే ముక్కు మూసుకుని దూరం పోతుంది చాలా ఇప్పుడు ఒక అర శాతానికే కొంతమంది వస్తున్నారు అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసిన ఎంత చేసినా ఒకటే ఏంటంటే మూసీ నదిలో వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసినప్పుడే మూసీ నదికి ఒక అందం వస్తుంది ఓకే రోజు సివేజ్ వచ్చుకుంటా మీరు నదికి పక్కకు ఎంత సుందరీకరణ చేస్తే మాత్రం ఏం లాభం ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఆలోచనతోటి చాలా దూర ఆలోచనతో ఒక బ్రహ్మాండమైన ప్రణాళిక పెట్టిండు ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు వేసిన ప్రణాళిక ఏ విధంగా అంటే ఇప్పుడు దాదాపు అరవై యాభై మూడు ఎస్టీపీలు కడుతుంది హైదరాబాద్లో సివేజ్ తొంభై ఆరు శాతం సివేజ్ అంతా కూడా అల్టిమేట్ మూసీలనే కెలుస్తుంది ఒక నాలుగు శాతం అనుకుంటా మూడు శాతం అనుకుంటా షేర్లింగంపల్లిలో ఉన్నది డౌన్ స్ట్రీమ్ అటు మీకు అటు డౌన్ స్ట్రీమ్ ఉంది సింగూరు అటు అటు వెళ్ళిపోతుంది మంజీరావు వైపు వెళ్ళిపోతుంది సో మిగతా అంతా కూడా ఇంట్లోనే కలుస్తుంది ఇంత సివేజ్ కలుస్తున్నప్పుడు ఆ వాటర్ క్వాలిటీని పెంచకుండా మనం సుందరీకరణ చేస్తే ఏం లాభం సో వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు యాభై మూడు ఎస్టీపీలు ఏర్పాటు చేశారు ఇప్పుడు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి పనులు ఇప్పుడు నాగోళ్ళు ఎస్టీపీ పని స్టార్ట్ అవుతుంది సో హైదరాబాద్లో జనరేట్ అయ్యే సివేజ్ మొత్తం కూడా ట్రీట్మెంట్ అయిన వాటర్ ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన వాటర్ మూసీలో వదిలితే అప్పుడు వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయితే దుర్గంధం తక్కువైతుంది ఓకే దాని తర్వాత రోడ్డుకు అటువైపు ఇటువైపు మూసీకి అటువైపు ఇటువైపు వన్ ట్వంటీ ఫీట్ వన్ ట్వంటీ ఫీట్ రోడ్లు వేద్దామని చెప్పేసి అనుకుంటుంది సపోజ్ ఇప్పుడు నాగోల్ నుంచి గండిపేట వరకు రోడ్ మరి అటు ఉప్పల్ వైపు నుంచి ఉప్పల్ బగాయత్తు నుంచి గండిపేట వైపు రోడ్ రెండు సైడ్ల రోడ్ వేస్తే హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ కూడా డీకంజెషన్ అవుతుంది అలాగే కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి గండిపేటకు గ్రావిటీలో వాటర్ వచ్చేస్తాయి ఉస్మాన్ సాగర్ హిమాయసాగర్ కాబట్టి అక్కడి నుంచి ఈ రెండులో చెరువులు నింపాలే గండిపేట నుంచి నాగోల్ వరకు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇరవై నాలుగు కిలోమీటర్లు మూడు చెక్ డ్యాములు కట్టాలి ఎనిమిది కిలోమీటర్లకు ఎనిమిది కిలోమీటర్లకు మూసీ నదికి ఒడ్డుకున్న మూసీ నదికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ కిలోమీటర్కి వన్ అండ్ హాఫ్ మీటర్ ఫాల్ ఉంటుంది కాబట్టి చెక్ డ్యాములు కట్టడం వల్ల ఆ చెక్ డ్యామ్లలో ఎప్పుడైనా స్వచ్ఛమైన నీళ్ళు నింపే అవకాశం ఉంటుంది ఎక్సెస్ వచ్చినప్పుడు కింద వెళ్ళిపోతాయి సో ఆ చెక్ డ్యామ్లలో పడవ షికార్లు ఏర్పాటు చేయాలి ఎప్పుడు సాధ్యమవుతుంది ఇదంతా మూసి అంటే మురికి కాదు ఒక ఆహ్లాదమైన వాతావరణం ఉంది అక్కడ ఎవరైనా పార్కులు అన్నీ చాలా సరదాగా వెళ్ళవచ్చు అక్కడ అని అనుకోవడానికి ఎంతకాలం పడుతుంది అంటారు ఇంకొక త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడతాయి త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇంకా త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడతాయి మీరు ఎమ్మెల్యేగా ఉంటారు అప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు ఉన్నా లేకపోయినా దాని ప్రక్షాళన కోసం ప్రయత్నిస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ప్రయత్నం చేసి చూపెట్టాం కాదు కొంచెం ఓకే దాని బీజం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వేసిండ్రు ముఖ్యమంత్రి గారు వేయడం వల్లనే కదలిక వచ్చింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది కసినోకి వెళ్తుంటారా మీరు నాకేమి అలవాట్లేండి కసినోకే అలవాట్లేదా నాకు మందు కొట్టే అలవాట్లేదు నాన్ వెజ్ అలవాట్లేదు ఏ అలవాట్లేదు ఏం లేదు మందు కొట్టు ఓకే తెలంగాణలో ఇది కామన్ అంటారు కదా ప్రతి దావ మంచికి చెడుకి మందు కొట్టడం అనేది అదే దావత్తులు చేసుకోవడం అనేది కామన్ అంటుంటారు కదా మామూలుగా నాకైతే పంతొమ్మిది సంవత్సరాల క్రితం మానేశాను నేను పంతొమ్మిది సంవత్సరాల క్రితం మానేశారు మానేశారు రుచి తెలుసు రుచి తెలుసు రుచి వాసన రంగు రుచి వాసన తెలుసు కూడా అప్పుడే మానేశాను మానేశాను అప్పటి నుంచి దానికి ఇప్పుడు ఏ అలవాట్లేదు చికోటి ప్రేమ తెలుసా మీకు తెలుసు ఉంటారు నేను ఉంటున్న ఇంటికి ఒక మూడు రెండు కిలోమీటర్ల అవతలలో ఉంటాడు ఓకే మరి తెలియని వారే చికోటి ప్రవీణ్ వెంట వెళ్ళి ఇతర ప్రాంతాలకు దేశాలకు వెళ్ళి ఆడుతున్నారు కదా కసినో మరి దగ్గరే ఉన్న మీరు కసినోకి ఎప్పుడు పిలవలేదు ఆయన మిమ్మల్ని చెప్పే కదండి నాలుగు బర్త్డేకి పిలిచి నేను వెళ్ళలేదు ఓకే బర్త్డేకి పిలిచే వెళ్ళలేదు మరి మీ సహచరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు నిన్న ఈడీ అధికారులు విచారణకు ఉన్నారు అసలు ఆయన కూడా వెళ్ళారంట ఫెమా నిబంధనలకు వ్యతిరేకంగా మొత్తం కూడా డబ్బులు చలావమని బ్లాక్ మనీ అది ఇది అనే ఉద్దేశంతో విషయం నేను చెప్పలేండి నో కామెంట్ దాని మీద నాకు తెలియదు కూడా నేను మాట్లాడలేను కూడా వాళ్ళు అంటున్నారు కదా మీరు ఏమైనా ఉన్నారా దాంట్లో ఏమన్నా కసినోలో ఆడే అన్న మంచి అందవేషన్ చెయ్యక కసినాలు అనేసి చెప్పే కదా నాకు ఏ అలవాట్లేదు అని ఏ అలవాటు లేదన్న ఇది కూడా ఆడి మానేశారా అని అది రంగు రుచి వాసన చూసి వదిలేశారు ఇప్పుడు ఇది ఏమో అలా ఆడి వదిలేశారా అని కసినో అంటే ఇలా ఉంటుంది అనేసి కసి చూసి కసినో చూశాను కసినోలో ఆడలేదు నేను ఎప్పుడప్పుడు ఎప్పుడు ఆడలేదు ఎక్కడ చూశారు కసినా లాస్ వేగస్ లో చూశాను ఓకే లాస్ వేగస్ లో చూశారా ఓకే వెళ్తుంటారు అప్పుడప్పుడు ఎప్పుడైనా వెళతారు కానీ ఆడ లేదా అంటే ఆడదాం కాదు పెద్ద పెద్ద షోస్ అవుతాయండి క్యాసినోలలో కూడా హోటళ్లలో పెద్ద పెద్ద షోస్ అవుతాయి ఓకే ఓకే ఆ షోస్ బ్రహ్మాండంగా ఉంటాయి ఓకే ఆ షోస్ కానీ వెళ్ళిన కానీ క్యాసినో అడ్డానికి వెళ్ళలేదు ఓకే ఇప్పటికే రెండు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ చెతికిల పడింది ఇక మూడో ఉప ఎన్నిక త్వరలో ఉంది మునుగోడు మునుగోడులో మునిగిపోతారా తేల్తారా టిఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడా ఎలా ఎలా గెలుస్తుంది అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి అక్కడికి ఎక్కువ అవకాశాలు ఉంటున్నారు అంటే వాళ్ళ అవకాశాలు నావే అని చెప్పేసి అంటారు నాకున్న పరిజ్ఞానంతో టీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఎలా ఎలా ఈక్వేషన్ ఏంటి ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల ఆ ప్రాంతం ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ బేస్ ఉంటుంది ఓటింగ్ కూడా ఎక్కువ అక్కడే ఉంటుంది అనమాట అంటే కోంట రాజగోపాల్ రెడ్డి మీద కొంత సానుభూతి ఉంది అంటున్నారు మరి ఏంటి అసలుకి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందండి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు నమ్మతలేరు ఓకే ఎందుకు నమ్మతలేరు అంటే లాస్ట్ యాభై అరవై సంవత్సరానికి నుంచి గతంలో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రెండు సార్ అలాంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది అని అనడం అనేది మీకు మీకుగా ఉందా నేను ఎమ్మెల్యే అయినా నేను ఎమ్మెల్యే అయిన అంటే నేను ఉట్టికి ఏమి ఎమ్మెల్యే కాదండి ముప్పై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే రెండు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది నాకు మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలేను ఓకే అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శించవద్దు మా లాంటి వాళ్ళు విమర్శించే అధికారం ఉంది ఎందుకంటే మేము ఎమ్మెల్యే కాకముందుకు ఎమ్మెల్యే అయినాక అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసినాం కాబట్టి మా రైట్ అనుకుంటాము అది వాళ్ళ లక్ అనుకుంటారు వాళ్ళు సార్ మునుగోడులో మీరు గెలవడం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి మీకు అనుకూలించే అంశాలు ఏంటి అసలుకి హండ్రెడ్ పర్సెంట్ అండి టీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పుడు ప్రజల్లో ఉంటాడు నిత్యం ప్రజల్లో ఉంటాడు అక్కడ కాబట్టి సుఖేందర్ రెడ్డి గారు తప్ప ఎవరు గెలవలేరు ఆడ టీఆర్ఎస్ టికెట్ ఇస్తే అని అంటున్నారు మరి ఆయన తప్పితే ఎవరు ఉన్నా అక్కడ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది అయితే బయట వినిపిస్తున్న వాదన మరి మీరు చెప్తున్న పూసకుంట్ల ఇలా ఎందుకంటే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వాక్ అయిపోతుంది ఆయన విజయం నల్లేరుపై నడక అయిపోతుంది అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు అభ్యర్థిని నిర్ణయించిన అంటే ఖచ్చితంగా గెలిచా క్యాండిడేట్ని నిర్ణయిస్తారు పార్టీ శ్రేణులన్నీ కూడా కష్టపడి పనిచేస్తాయి కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అవకాశం ఎందుకు లోకల్ స్థానికంగా ఉంటాడని ఏకైక కారణమా లేదంటే ఇతర ఈక్వేషన్స్ ఏమైనా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది గతంలో ఓడిపోయారు మీరు ఆడ దాదాపు ఇరవై వేల పైచులు మెజార్టీ గెలిచారు రాజగోపాల్ రెడ్డి గారు అంటే అది మీకు ప్లస్ అవుతుంది అని చెప్పడానికి మీకు అనుకూలిచ్చే అంశాలు ఏంటివి ఇప్పుడు అసలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా టీఆర్ఎస్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అంటున్నారు ఒకవైపు బీజేపీ హవా పెరిగింది ఒక పక్క కాంగ్రెస్ పార్టీ హవా పెరుగుతుంది రేవంత్ రెడ్డి గారితో అంటున్నారు మీకు వ్యతిరేక పవనాలు అంటున్నారు మునుగోడులో అనుకూల పవనాలు ఏమున్నాయి మీకు అసలు అంటే అనుకూల అంటే తెలంగాణలో పరిపాలన సక్రమంగా జరుగుతుంది అనేక మందికి రైతు బంధు పథకం వస్తుంది అనేక మందికి పెన్షన్లు వస్తున్నాయి రైతు బీమా వస్తుంది సో అక్కడ డెవలప్మెంట్ కూడా అభివృద్ధి బాగా జరగాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తేనే రేపు పొద్దున మాకు కూడా అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఆ పార్టీ దిశగా ఆ పార్టీకి పాజిటివ్ దిశగా ప్రజల ఓటింగ్ ఆడి ఉన్నది ఇప్పుడు ఓకే అంటే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించకపోతే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయరా మీ పార్టీ అట్లానే కాదు అంటే ప్రజలు ఇప్పుడు ఏదైతే ఉంటుందో గవర్నమెంట్లో ఉంటుంది కాబట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతుంది మాకు కొంచెం తొందరగా అయితేనే ఒక హోప్ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ అక్కడ మీ పార్టీకి కూడా ఓట్లేసి ఉంటారు అక్కడ వారు కూడా పన్నులు కడుతుంటారు ప్రభుత్వానికి అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలి కాబట్టి మా పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుంది అనడం కరెక్ట్ అంటారా కరెక్టే అండి ఎందుకంటే పార్టీ అభ్యర్థి ఉన్నప్పుడు ఏంటంటే గెలిచినప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అంటే రూలింగ్ పార్టీ ప్రజాప్రతినిధి ఉంటే అతను వెళ్ళి ప్రభుత్వంతో పోరాడి నిధులు తీసుకొస్తాడు కాబట్టి అభివృద్ధి అవుతుంది పోరాటం అనేది ప్రభుత్వం అన్ని సమానంగా చూసి అభివృద్ధి చేయొచ్చు కదా సమానంగా అంటే ప్రజా ప్రాతినిధ్యం కూడా ఉండాలి కండి ఇప్పుడు ప్రాతినిధ్యం ఉంటేనే కానీ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి దగ్గర పోయి పోయి కలెక్టర్స్ తిరుగుతే కానీ కొంతమంది పెద్ద పెద్ద ప్రాతినిధ్యం కాదు ఆ రాష్ట్రమే మీ చేతిలో పెట్టినప్పుడు ప్రజలు ఒక ముఖ్యమంత్రిగా మీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అయినాడు మీ పార్టీ ఉన్నప్పుడు అన్ని నియోజకవర్లు సమానంగా చూస్తే కదా వచ్చే ఎన్నికల్లో మాకం సమానం అంటే ఎట్లుంటాయి అంటే ఆ యొక్క ఎమ్మెల్యే ఎంత యాక్టివ్గా వచ్చేసి అధికార యంత్రాంగంతో మంత్రులతో కూర్చొని నిధులు తీసుకొస్తాడు అనేది ముఖ్యమండి సమానంగా ఎవరు చూడలేదండి సమానంగా చూడాలంటే స్కేల్ పెట్టి ఇక్కడ దానికి గీటు రాయంటూ ఏముండదు ఆ ఉండదు ఎమ్మెల్యేని బట్టి ఉంటుంది ఆ ఎమ్మెల్యే ఎంత పంచిగా పోయి పని చేసుకోవచ్చా అనే సంగతి దాని మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ఫైనల్గా చెప్పండి ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఉన్నాయి మీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటారు అసలు ఎల్బీ నగర్ పైన మీకున్న ఒక మీరు అదే నియరెస్ట్ ఏంటంటే మీరు మీకున్న బ్లూ ప్రింట్ ఏంటి అసలుకి ఏం చేయాలనుకుంటారు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారు అసలు ఎల్బీ నగర్లో అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం మీద అండి నా కూట్లా కళ్ళు మోసుకుంటే ఎక్కడ ఏ గల్లీలో ఏ ట్రైన్ ఉంది ఏ ట్రైన్ పోతుంది ఎట్లాకెళ్ళిపోతుంది అని నాకు అన్ని మైండ్లో ఉంటాయండి కాలనీ వాసులు చెప్పేకైనా ముందే చెప్పేస్తాండి మీకు అల్లిలో ఇక్కడ రోడ్ లేదు ఇక్కడ డ్రైనేజ్ లేదు ఇక్కడ ఇది లేదని చెప్పి చెప్పేస్తాను అంటే అంత స్పష్టమైన అవగాహన ఉంది ఆ అవగాహన తోటే అండి ఈరోజు ఎల్బీ నగర్ని ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి ఇది చాలా మందికి నాలెడ్జ్ ఉండదండి కాలనీ వాళ్ళు వచ్చి రోడ్ వేయమంటే రోడ్ ఏమంటే రోడ్ వేసేస్తారు డ్రైనేజ్ వాటర్ లోంది రోడ్ రోడ్ వేసేస్తే మళ్ళీ వీ రెండింటి కోసం మళ్ళీ పలగొట్టాలి అంటే ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఒక ప్లాన్ ప్రకారం లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ నుంచి చేసుకుంటూ వస్తున్నా టూ థౌజండ్ ఫైవ్లో నేను ఎమ్మెల్యే కాను కానీ నేను హుడా చైర్మన్గా ఆ ప్రాంతానికి అనేక కాలనీలకు నీళ్ళు ఇచ్చాను ఫస్ట్ నీళ్ళు మొత్తం ఫస్ట్ ఇచ్చేసాను ఎందుకంటే మనిషి జీవించాలంటే నీళ్ళు కావాలి కానీ ఫస్ట్ తొంభై నాలుగు కాలనీలకు నీళ్ళు ఇచ్చాండి దాని తర్వాత ఎమ్మెల్యే అయినాక ఆ నీళ్ళు ఇచ్చిన కాలనీలకు అన్నిటికీ డ్రైనేజ్ చేయించాను దాని తర్వాత ఎమ్మెల్యే సగం టర్మ్ అయిపోయాక మిగతా ఆ కాలనీకి అన్ని రోడ్లు వేయించాను సో ఇప్పటికీ ఆ రోడ్లు ఉన్నాయి ఎందుకంటే పలగొట్టకుండా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు దాదాపు పద్నాలుగు పదమూడు పద్నాలుగు సంవత్సరాల దాకా సో నేను ఏది చేసినా అండి రాబోయే తరానికి ఉపయోగపడాలి ఏదో ఆక్సిజన్ పార్క్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆక్సిజన్ పార్క్ అనేదో అవునండి అది ఈ మధ్యకాలంలో ప్రజలకు బాగా కాలుష్యం ఎక్కువైపోయింది కోవిడ్లో కూడా లంగ్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి కొన్ని లంగ్స్ని బాగా క్లీనప్ చేయాలి ఆక్సిజన్ బాగా అందించే చెట్లు పెట్టాలని అరవై రెండు వేల మొక్కలు బాగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కల్ని సేకరించామని నాసా ఢిల్లీ ఐఐటి వాళ్ళు కొన్ని మొక్కల్ని షార్ట్ లిస్ట్ చేశారు ఈ అన్ని మొక్కలన్నీ కూడా ఆక్సిజన్ బాగా ఉత్పత్తి చేశాయి సో దాంట్లో మన వాతావరణానికి పెరిగే మొక్కలన్నిటిని కూడా షార్ట్ లిస్ట్ చేశాము షార్ట్ లిస్ట్ చేసి కామనేని ఫ్లైఓవర్ కింద ఈ పార్క్ వేసాను ఇది ఏర్పాటు చేస్తాం అంటే ఫ్లైఓవర్ కింద పెడుతున్నాం కాబట్టి ఇండోర్లో పెరిగే ఆక్సిజన్ మొక్కల్ని మేము చేసి అరవై రెండు వేల మొక్కల్ని ఆడ నాడుతున్నాం మనిషి ఒకసారి ఉచ్వాస నిశ్వాసనలు నిమిషానికి ఇరవై రెండు సార్లు తీసుకుంటారండి నిమిషానికి ఇరవై రెండు సార్లు తీసుకున్నప్పుడు మీ ప్రాంతంలో ఆక్సిజన్ బాగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇంకా చాలా చురుగ్గా పాల్గొంటారు ఎన్నో రోగాలు కూడా ఆటోమేటిక్గా నయమవుతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో పొగా కాలుష్యం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ ఆక్సిజన్ పార్క్లో వాకింగ్ చేస్తే చాలామంది ఆస్తమా రోగులకు ఆస్తమా కూడా పోతుంది అని చెప్పేసి ఒక టెట్ టాక్ అంటే టెక్ టాక్ అని వస్తుంటాయి కానీ టీవీలలో చాలామంది కొంతమంది దాన్ని ప్రాక్టికల్గా చేసి ఇంప్లిమెంట్ చేసి లాభం పొందిన వాళ్ళంతా కూడా డిస్కషన్లో అవుట్కమ్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం ఇందులో ఒక నలభై నిమిషాలు రోజు నడిచింది అనుకోండి నార్మల్గా మీరు ఇంట్లో పీల్చే ఆక్సిజన్ కన్నా బయట వేరే దగ్గర పీల్చే ఆక్సిజన్ కన్నా ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ చాలా హై ఉంటాయి హై ఉంటాయి తద్వారా మీ యొక్క ఆస్తమా లెవెల్స్ కానీ లంగ్ సంబంధించిన డిసీజెస్ కానీ అన్ని తగ్గు మీ ఎల్బీ నగర్ పార్కు డిమాండ్ రాబోతుంది అనమాట చాలా బాగా ఇంకోటి కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికి ఏదో నిర్మిస్తున్నారు అసలు చాలా ఎక్కడ లేదా ఆ విధంగా నిర్మిస్తున్నారు అది ఇది అన్నారు ఒక ఫత్తుల్లా కూడాలో ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ గ్రేవియాడ్ ఒకటి నిర్మిస్తుంది ఈ మూడు పక్క ఎక్కడ కూడా ఏ భారతదేశంలో ఎక్కడ లేవు ఫస్ట్ థింగ్ నెంబర్ వన్ ఇది ఈ ముగ్గురు మూడు పక్క పక్కకి ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేది రెండు మూడు విషయాలు మేము కూడా పంచుకుంటా అసలు ఈ ఈ గ్రేవియాడ్కున్న కాన్సెప్ట్లు భారతదేశంలో ఎక్కడ కూడా లేవండి ముఖ్యంగా ఏంటంటే మనిషి బతుకున్న రోజులు మనుషుల మధ్యలో కులము మతం అని చెప్పి విభజించబడ్డా ఖచ్చితంగా మనం ఎంత చదువుకున్నా కానీ ఇప్పుడు ఇలా ఎంత ఎక్స్పోజర్ ఎంత ఎక్స్పోజర్ వచ్చినా కానీ అది మాత్రం పోతలేదు మనుషుల మధ్యలో నేను ఈ కులం అని ఈ మతం అని మాత్రం పోతలేదు సరే చనిపోయినాక రావాల్సింది అందరూ అడికి రావాలి కనీసం ఇక్కడన్నా ఎవరి మధ్య అడ్డుగోడలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో హిందూ ముస్లిం క్రిస్టియన్ యార్డ్ ఏర్పాటు చేశాం కానీ అవి చూస్తే అర్థమైపోతాయి గ్రేవ్ యార్డ్ లోపలికి వచ్చినాక అది ఇది హిందూది ఇది ముస్లింది అని అర్థమవుతాయి కానీ గోడలు అడ్డుగోడలు లేవు అడ్డు కూడా లేవు అంత అంత అసానంటే మనిషికి ఎప్పుడన్నా ఈ భావన రావాలి అనే ఉద్దేశంతో ఆ ఐడియా నేను పెట్టాను అదొకటి రెండవది మనిషి అనాదిగా చాలా సంవత్సరాల నుంచి మనం అందరం కూడా చెట్లు నరుక్కుంటూ వస్తా ఉన్నాం గతంలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం మన ఊళ్ళల్లో వంటలంతా కూడా చెట్టు వంట చెరుకు తొట్టు వంట చెరుకు తొట్టే కదా ఇప్పుడైతే మన ఇండ్లకి దర్వాజాలు టేక్ చెక్క టేబుల్ డైనింగ్ టేబుల్లో కుర్చీలు కూడా వాటితోటి చేసుకుంటాం ఎంత పెద్ద మనం టేక్ చెక్తో దోరు పెడితే అంత గ్రేట్ లెక్క ఫీల్ అవుతుండవు అంత గ్రేట్ లెక్క ఫీల్ అవుతుండే అట్లే కొన్ని వందల సంవత్సరాల నుంచి చెట్లు నడుపుతున్నాం కానీ ఈ మధ్యలో మన ముఖ్యమంత్రి గారు హరితహారం అని చెప్పేసి కొన్ని కోట్ల మొక్కలను నాటిస్తూ ఉండు అందుకని తెలంగాణలో ఏడు శాతం గ్రీనరీ పెరిగింది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏడు శాతం గ్రీనరీ తెలంగాణలో పెరిగింది అన్ని రాష్ట్రాల్లో తరుగుతుంటే తెలంగాణలో పెరిగింది దానికి ముఖ్యమంత్రి గారి కారణం మరి ముఖ్యమంత్రి గారు ఇంత చొరవ తీసుకొని ఇంత ఇంట్రెస్ట్ పెట్టి గ్రీనరీని పెంచుతున్నా కొద్ది మరి ఇక్కడ ఒక దిక్కేమో మనకు తెలియకుండానే విధ్వంసం జరిగిపోతుంది హైదరాబాద్లో ఒక డాటా తీసుకుని నేను రోజు ఇరవై ఐదు వందల మంది చనిపోతుండ్రు అన్ని స్మశాలలో కలిపి ఇరవై ఐదు వందల మంది రోజు చనిపోతుంది అలా ఒక మూడు నుంచి నాలుగు వందల మంది ఇతర మతస్థులు ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది వందల మంది తెలుగులు అంటే హిందూస్ ఈ హిందూ చనిపోతే ఒక టన్ను కర్ర కావాల్సి వస్తుంది దహన సంస్కారం చేయడానికి ఒక టన్ను కర్రతోటి అన్న సంస్కారాలు చేయాలి ఏదో చెట్టు కొడితే కానీ ఈ కర్ర రాదు అట్లా అట్లా ఇరవై ఒక్క వంద టన్నులు రోజు కర్ర కాల్చేస్తున్నాం ఇరవై ఒక వందల టన్నులు కర్ర కాల్చేస్తున్నాం కేవలం హైదరాబాద్లో ఇరవై ఒక్క వంద టన్నుల కర్ర కాల్తే తెలంగాణ రాష్ట్రం మొత్తమే ఎంత కాలుతుంది మరి ఎన్ని చెట్లు పెంచితే ఎంత ఎప్పుడు బ్యాలెన్స్ కావాలి కాబట్టి ఎక్కడో దగ్గర దీనికి బ్రేక్ పడాలి కాబట్టి ఎక్కడ కూడా కర్ర కాలకుండా దాన సంస్కారాలు జరగాలన్న ఉద్దేశంతో దీంట్లో కంప్లీట్గా ఎలక్ట్రిక్ క్రిమెటోరియల్ను ఏర్పాటు చేపించు ఓకే మరి ఎలక్ట్రిక్ క్రిమెటోరియల్ ఏర్పాటు చేసి మళ్ళీ బొగ్గుతో ఉత్పత్తి అయిన కరెంటు లేకపోతే ఇంకా దేనితో గ్యాస్ తోటి ఉత్పత్తి అయిన కరెంట్ తోటి వాడితే మళ్ళీ పర్యావరణ హితంగా ఉండదు కాబట్టి సోలార్ పవర్ తోటే దీన్ని నడపాలి ఓకే అని సోలార్ పవర్ పెట్టించిన సోలార్ పవర్తో నడపాలని చెప్పి సోలార్ పవర్ పెట్టించిన సో పర్యావరణకు అనుకూలంగా ఉన్న గ్రేవ్యాడ్ ఇది మూడవది మనకు దూరం బంధువులు ఒకసారి అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు లండన్లో ఉంటారు ఆత్మీయులు చనిపోతే ఒకసారి రాలేని పరిస్థితి మొన్న కోవిడ్లో చాలామంది చనిపోతే దగ్గరకు కూడా రాలేకపోయింది చాలామంది వీసా ప్రాబ్లమ్స్ వస్తాయని లేకపోతే మళ్ళీ వచ్చిపోయే స్థోమత లేకపోతే రాలేరు ఒకసారి రానప్పుడు ఏంటంటే ప్రపంచంలో ఏ మూలకు ఉన్నా కానీ ఇక్కడ జరిగే అంత్యక్రియల్ని ఫోన్లో చూసుకునే విధంగా టెక్నాలజీ పెట్టిపించారు ఆ గ్రేవ్యాడ్లో నాలుగవది అక్కడ వాడిన నీళ్ళన్నీ కూడా ఇప్పుడు మా హిందూ సాంప్రదాయం ప్రకారం స్నానాలు చేస్తాము దాని తర్వాత కాళ్ళు కడుకుంటాము అన్ని నీళ్ళు కూడా రీసైకిల్ అయిపోయి మళ్ళీ చెట్లకు దాన్నే వాడతాం ఓకే సో ఈ కాన్సెప్ట్స్ ఉన్న గ్రేవ్ యార్డ్ భారతదేశంలో ఎక్కడ కూడా లేదండి చాలా చక్కగా ఇది నెంబర్ వన్ ఫస్ట్ గ్రేవ్ యాడ్ అందుకోసం ద బెస్ట్ వన్ గ్రేవ్ అంట అంటే బెస్ట్ ఎమ్మెల్యే కూడా మీకు అవార్డు తెచ్చే గ్రేవ్ యాడ్ అది కొంచెం ఫైనల్గా స్ట్రైట్గా ఆన్సర్ చేయండి కర్మన్ ఘాట్ దగ్గర కాంప్లెక్స్ కడుతున్నారు కదా మీరు ఆ కాంప్లెక్స్ నిర్మాణంలో మీకు ఇంద్రకిరణ్ రెడ్డి గారికి గత విభేదాలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి ఇంద్రకరణ్ రెడ్డి గారు మాకు దగ్గర బంధువు అండి మా దగ్గర బంధువు ఇంద్రకిరణ్ రెడ్డి గారు అల్లుడు అండ్ మా ఇంకో అల్లుడి వాళ్ళ అన్న అందరూ కూడా పార్ట్నర్సే పార్ట్నర్స్ మధ్యలో ఏమైనా జరిగితే జరుగుండొచ్చు పెద్ద ఏం సీరియస్ ఏం కాదు అది ఓకే చిన్న చిన్నవి నడుస్తూనే ఉంటాయి వ్యాపారాలు నడుస్తున్నా వ్యాపారాలు నడుస్తూనే ఉంటాయి ఓకే కాంప్లెక్స్ అయితే అంత చట్ట ప్రకారమే కట్టి చట్ట ప్రకారం చట్ట చట్ట ప్రకారం ఉందా లేదనేది మళ్ళీ పబ్లిక్ చూసుకుంటారు చట్టాలు చూసుకుంటాయి ఓకేనా ఎల్బీ నగర్లో గతంలో ఉన్న ఒక డంపింగ్ యార్డుని మళ్ళీ మీరే దాన్ని ప్రారంభిస్తున్న డంపింగ్ యార్డ్లో మళ్ళీ ఏదో పూలవనం అది ఇది అంటున్నారు ఏం చేస్తారు ఎందుకు ఆ రోజు మూయించారు మళ్ళీ దాన్ని ఎందుకు అభివృద్ధి చేస్తున్నారు అంటే ఆ రోజు నగర్లో హైదరాబాద్లో ఉన్న డంపింగ్ యార్డ్లో మెయిన్ నగర్ డంపింగ్ యార్డ్ ఒకటే ఉండండి ఇప్పుడు జవహర్ నగర్ వచ్చింది అంటే ఇది బంద్ చేపించినాకనే జవహర్ నగర్ నేనే ఓపెన్ చేయించు అక్కడ అయితే ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న కాలనీలు అసలు నివాసయోగ్యంగా లేకుంటుండే అది బంద్ చేయించినాం కాబట్టి చుట్టూ కాలనీలు బాగా వచ్చేసాయి లేకపోతే బంద్ చేయికుండా దానికి ఒక ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఏ కాలనీ ఉండకపోతుండే పక్కకే పెద్ద ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఒక నాలుగు వేల ఏ జంతువు కూడా మిగిలేకపోతుంది ఆ రోజు రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారిని అక్కడ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ రెండు వేల మూడులో తీసుకొచ్చి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి కాగానే సార్ మీరు ఆడికి వచ్చింది అది బంద్ చేయాలంటే బంద్ చేయించేసి అదే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వర్షానికి నానుతూ వన్ల ఉన్న జలాలన్నీ కూడా భూగర్భంలో ఇంకి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బోర్వెల్స్ అన్ని కాలుష్యం ఏర్పడుతుంది నెంబర్ వన్ రెండవది బాగా ఆ చెత్త మగ్గిపోవడం వల్ల దుర్వాసన వస్తుంది కాబట్టి దాన్ని క్యాపింగ్ చేసి అక్కడ మొత్తం వండర్ఫుల్ పూలవనం అంటే ఫ్లవర్ పార్క్ ఒకటే ఏర్పాటు చేస్తాం అంటే భారతదేశంలో ఫ్లవర్ పార్క్ అనే ఎక్స్క్లూజివ్ ఎక్కడ లేదండి బొటానికల్ గార్డెన్ అని ఊటీలో ఒకటి ఉంది అందులో అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ మాత్రం కేవలం మన తెలంగాణ వాతావరణానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఏ పూలు పూస్తాయి అనేది ఒక చార్ట్ అంతా తీసుకొని అన్ని ఒక కొన్ని వందల చెట్లన్నీ కూడా హోంవర్క్ చేసాం ఏ ఏ కలర్ పూలు పూస్తాయి దానికంతా చార్ట్ తయారు చేసినాం చార్ట్ తయారు చేసి ఈ పూల వనంలో మొత్తం అన్ని కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పూలు ఉండేటట్టు ఆ చెట్లను పెట్టే కార్యక్రమాన్ని కూడా సెట్ చేసి పెట్టామంతా సో ఈ విధమైనటువంటి పూల వనం ఆడుకోవచ్చు నాటికి పూర్తయితాయా పూర్తయిత ఎన్నికల ఓకే మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు భవిష్యత్తు లక్ష్యం ప్రజాసేవ చేయడమే ప్రజాసేవ అంటే రాజకీయాల్లో ఉంటే సేవ చేస్తారు మామూలుగా ప్రజాసేవ చేస్తారు రాజకీయాల్లో ఉన్నప్పుడు చేస్తాం లేనప్పుడు కూడా చేస్తాం కానీ ఓకే దైవభక్తి ఉందా మీకు రోజు పూజ చేయండి బయటికి వెళ్ళండి ఓకే ఏ దేవుని కొలుస్తుంటారు ఎక్కువ వినాయకుని కొలుస్తుంటాం ఓకే ఇంట్లో వేరే పటాలు కూడా ఉంటాయి ఓకే వినాయక స్వామి ఎందుకు వినాయకుని ఎక్కువ కొలుస్తారు విఘ్నేశ్వరి ఒక చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అట్లే విఘ్నేశ్వరిని కొలుస్తుంటా ఉంటాం మిగతా పాఠాలు కూడా ఉంటాయి అంటే తొలి పూజ వినాయకుని చేస్తారు కానీ ఎక్కువ ఇలావేల్పుగా కొలిచేవారు చాలా తక్కువ ఉంటారు అన్నమాట వినాయకుని ఫోటో పెద్ద లేకుండా చూడమని విఘ్నేశ్వరిని తొలిగా కొలిచేదైతే అయితే కామన్ అది అందరూ కూడా విఘ్నేశ్వరికి కానీ విఘ్నేశ్వరుని నిరోజులుగా అంటే ఏడుకొండల స్వామి అంటారు కొంతమంది ఏడుకొండల స్వామి ఫోటో కూడా ఉంటుంది మొదట వినాయకుడిని ఓకే అంతా ఏడుకొండ స్వామి శ్రీ మహావిష్ణువు ఇట్లా అన్ని పటాలు ఉంటే అన్నిటికీ దండం పెట్టుకొని పూజ చేయని బయటికి వెళ్ళండి ఓకే మీ నియోజక ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఏళ్ళు పాజిటివ్గా ముందుకు పోతాం అభివృద్ధి కార్యక్రమాల మీద శ్రద్ధ పెడతాం వాటిని పూర్తి అయ్యే విధంగా చేస్తాం గాలి గాలి వాగ్దానాలు కానీ లేకపోతే ఒట్టిగా ఎక్కడ పోతే అక్కడ ఇది చేస్తా అది చేస్తా కానీ నేను చెప్పలేను చెప్పకూడదు సో ఏదైతే చెప్తానో అది ఖచ్చితంగా చేసి చూపెడతా ఓకే ఫైనల్ గా ట్వంటీ టూ ఏం చెప్పబోతున్నారు ఇంకొక పది పదిహేను రోజులు ఇరవై రోజులలో ఖచ్చితంగా దాని మీద మనకు పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది చాలా రోజులు చెప్తూనే ఉన్నా ఓకే ఈ రోజు కూడా అదే విషయం చెప్తున్నా ఆలస్యమైంది కానీ మోసం చేయ గతంలో చాలా మంది ఏం చేసిందంటే పేపర్లో గాలి ఒప్పుకుంటూ జీవో రెడీగా ఉంది ఇప్పుడు ఎన్నికల కోడ్ నడుస్తుంది ఈ ఎన్నికలకు కూడా అయిపోయినా జీవం మీ చేతిలో పెడతామని చెప్పి చెప్పిండ్రు ఓకే నేను ఆ విధంగా చెప్పలేదు ఓకే నేను ఆ విధంగా చెప్పలేదు రెండు మూడు ఉదాహరణలు మీకు చెప్తా వినండి గ్రీన్ పార్క్ కాలనీది ఒక విషయం ఉంది ఎఫ్టిఎల్ ఇష్యూ ఉందండి ఎఫ్టీఎల్ ఇష్యూలో నేను ఎన్నిక నేను ప్రచారంగా పోయినప్పుడు ఈ ఎఫ్టీఎల్ ఇష్యూని ఎవరు మాకు సాల్వ్ చేస్తే వాళ్ళకే ఓట్లు వేస్తామని క్లియర్ చెప్పినారు మీరు వేస్తామని ఒక మాట చెప్పండి నేను మేమందరం ఓట్లు వేస్తామని అన్నారు నేను దండం పెట్టి నేను చేయలేనిది నాతోటి కాదు నేను ప్రయత్నం మాత్రం చేస్తాను అది క్లియర్గా చెప్పాను ఓకే క్లియర్గా చెప్పాను ఆ రోజు నుంచి ఇదే రోజు స్టాండ్ ఉన్నా అంతమంది పెద్ద కాలనీ ఓట్లంతా మీరు చేస్తామని చెప్పండి ఓట్లు వేస్తామంటే కూడా నేను చెప్పలేదు విధంగా ఈ విధంగా నేను నేను మాత్రమే చేయగలతా ఇది అహంకారం కాదు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పినా ఓకే అదే విధంగా ఇది చేయబోతున్నాయి ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ అండి చూశారు కదా మొత్తం ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎల్ రోజు చూడండి అంటే బిఎన్ రెడీ నగర్లో ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అది త్వరలోనే పూర్తి చేస్తాను తాను అమలు చేస్తేనే హామీలు ఇస్తాను తప్పితే అబద్ధపు మాటలు జుటా మాటలు ఆడనని ఎమ్మెల్యే దగ్గర చెప్తున్నారు కేవలం పది పదహైదు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తానని ఈ ప్రక్రియ అనంతరమే ఎన్నికలకు కూడా వస్తానని చెప్తున్నారు మరి చూద్దాం ఇచ్చిన మాట ప్రకారము మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎంతవరకు మాట నిలబెట్టుకుంటారు నిలబెట్టుకుని ఎన్నికలకు వస్తారా లేదా అన్నది కూడా మనం వేసి ఇంకో మాట అన్నారు ఆయన అవతల అవతల రెండు జేసీబీలు అంటే అవతల బండి సంజయ్ గారు ఇతర రేవంత్ రెడ్డి గారు వారి ఇద్దరు జేసీబీలు అయితే మధ్యలో తాను హిటాచీ అని చెప్పారు మరి చూద్దాం ఎన్నికల్లో నిజంగా రెండు జేసీబీలు వచ్చి తర్వాత ఈ హిటాచీ పవర్ ఎంతవరకు పని చేస్తుందనేది కూడా మనం వేచి చూద్దామండి థ్యాంక్ యూ నమస్తే గారు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్